హలో ఎవరన్నా అన్మ్యూట్ చేసి వాళ్ళ రిఫ్లెక్షన్స్ ఎలా అనిపిస్తుంది వర్క్ చేస్తున్నారా అని అనేది ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ కూడా యూస్ఫుల్ అండి అందరికి ఈ లాస్ట్ త్రీ లో ఎంతమంది ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ వీడియోస్ హోంవర్క్స్ చేయగలిగారు అట్లీస్ట్ నిన్న ఎవరు చేయగలిగారు ఎస్ అని పెట్టండి లేని వాళ్ళు నో అని పెట్టండి చార్ట్లో ఎవరు నిన్న ఇచ్చిన సెల్ఫ్ రిఫ్లెక్షన్ వీడియోస్ అవి చేయగలిగారు నైస్ అండి నైస్ ఓకే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ఇంకా నేను వీడియో చూసాను ఆ అంటే మీ లైఫ్ లో జరిగిన ఈవెంట్ అయితే నేను కనెక్ట్ అయ్యి అంటే చాలా సార్లు మనము సిచువేషన్ కాకుండా మూవీస్ లోనే ఎక్కడో చూసిన డైలాగ్ వాడేస్తుంటాం ఎదుటి వాళ్ళని అది నేను కూడా అంటే నాకు కొంచెం మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అర్థం చేసుకోకుండా వాడారు కదా అని వాడేసి నేను కొన్ని ఫేస్ చేస్తున్నాను సార్ దాని తర్వాత అవి జోక్ జోక్ గానే తీసుకోవాలి అని అర్థమైంది సార్ నిన్న హోంవర్క్ ఇచ్చారు కదా సార్ రెండు ట్రస్ట్ ఒకటి నైస్ అండి నైస్ సో వర్క్ సెల్ఫ్ డే ఇచ్చిన వీడియోస్ చూసారా ఒకవేళ లాస్ట్ టూ త్రీ డేస్ చూడకపోయింటే అట్లీస్ట్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ఒకసారి ఈ రోజు అన్నా చెక్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీరు విన్న క్లాస్ కి వాల్యూ యాడ్ అవుతుందండి ఇంకొంచెం డీప్ గా కంటెంట్ ని అర్థం చేసుకుని అవకాశం ఉంటుంది సెల్ఫ్ రిఫ్లెక్టివ్ ఎగ్జామ్ ఏవైతే ఎక్సర్సైజ్ ఇచ్చారో అవి చేసినప్పుడు లేకపోతే జస్ట్ విన్నట్టు ఉంటుందండి మన లైఫ్లోకి రావాలంటే యాక్టివిటీస్ చేయాలి ప్రయత్నం చేయండి అప్పుడు ఏమవుతాయంటే మీకు క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి కంటెంట్ మీద గిరిగారు యా ఓకేనండి స్టార్ట్ అవుదాము వెల్కమ్ అండి ఫోర్త్ డే జీవన్ విద్య యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ వర్క్ కి గుడ్ మార్నింగ్ అందరికీ సో యా ఒక నిన్న జరిగిన దానికి కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రివైజ్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ రైట్ సో ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకి బీయింగ్ సెల్ఫ్ అవేర్ అండి అది యాక్చువల్గా ఏంటంటే మనము యూనో అంత మన సంబంధాల్లో కానీ యూనో ఏం నేర్చుకున్నా కూడా అంత మనం ఎప్పుడు కూడా మనం బయట గురించి అందరి గురించి అన్నిటి గురించి నేర్చుకుంటున్నాం కానీ మన గురించి మనం ఎప్పుడు యూనో అసలు మనం నేనేంటి నేను ఎందుకున్నాను నా పర్పస్ ఏంటి నా సంబంధాలు ఏంటి నా ఫ్యామిలీలో నా రోల్ ఏంటి అలాగే సొసైటీలో ఏంటి నా నేచర్లో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అనేది ఎప్పుడు మనం క్వశ్చన్ వేసుకోలేదు సో దానికి ఈ వర్క్షాప్ ఏంటి అని అంటే ఒక ఆపర్చునిటీ మనకి సో అసలు నేను ఏంటి తెలుసుకోవడానికి నా పర్పస్ ఏంటి తెలుసుకోవడానికి ఈ అన్ని లెవెల్స్లో యూనో మెయిస్ అన్ ఇండివిజువల్ అసలు నేను నా నేనంటే నేను నేనేనా నా బాడీ అయినా లేకపోతే ఇంకేమన్నా ఉందా యూనో దాంట్లో యాక్టివిటీస్ ఏంటి రైట్ సో నేను చేసే యాక్టివిటీస్ ఏంటి అవి లైక్ కోరికలు ఆలోచనలు నా సెలక్షన్స్ కానీ ఆస్వాదనలు కానీ అవన్నీ ఎందుకు వస్తున్నాయి రైట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సో వాటి వాటిలో కాన్ఫ్లిక్ట్స్ నేను ఇబ్బందులు నేను అన్ని ఎందుకు వస్తున్నాయి అని అన్నది వెరిఫై చేసుకోవడానికి కొన్ని ప్రపోజల్స్ ఇచ్చామండి ఆ ప్రపోజల్స్ ఆర్ ట్రైంగ్ టు వెరిఫై ఓకే స్వీయ పరిశీ మన పరిశీలన అంటాం సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అని అంటాం సో ఏదైనా సరే నాకు నాకు ఒక కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి యూనో రెండు మేజర్ రకాల రెండు రకాల ఇన్పుట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే మాన్యతలు ప్రీ కండిషన్స్ అని అంటాం యూనో బయట నుంచి వచ్చినాయి అన్నీ కూడా అన్న చిన్నప్పటి నుంచి ఎవరో ఏదో చెప్పారు మన పేరెంట్స్ ఏదో చెప్పారు సొసైటీ ఏదో చెప్పింది మీడియా ఏదో చెప్పింది మూవీస్ చూసాము బుక్స్ చదివాము చాలా చాలా ఇన్పుట్స్ వచ్చాయి బయట నుంచి రైట్ సో వీటిని మనము అన్ఫార్చునేట్లీ బాగా యాక్సెప్ట్ చేసేసాము ఆర్ కొన్ని రిజెక్ట్ చేసేసాం ఓకే వితౌట్ వెరిఫైయింగ్ నన్ను నేను పరీక్షించకుండా ఇది నాకు కరెక్టేనా కాదా యూనో ఇది నాకు ఉపయోగపడుతుంది నేను ఇది నేను పాటించినందుకు ఇది నేను చేసినందుకు నేను సుఖపడతాను నా ఎదుటి వాళ్ళు సుఖపడతారు అన్నది ఇప్పుడు నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ అసలు నేను నా గోల్ ఏంటి తెలియకుండానే మనం ఇది ఇలా యాక్సెప్ట్ చేస్తూ పోయాం సో అందుకని ఈ సెల్ఫ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఏదైనా సరే ఒక ప్రపోజల్ లాగా తీసుకొని నా సహజ స్వీకృతి ఆధారంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ స్టెప్ పాస్ అవుతుందండి సహజ స్వీకృతి అని అంటే మనిషితో కానీ ప్రదేశంతో కానీ ఏజ్తో ఆర్ యూనో టైంతో కానీ చేంజ్ అవ్వనటువంటిది సహజ స్వీకృతి ఆధారంగా వచ్చింది ఓకే సో అది ఆ ఫస్ట్ స్టెప్ పాస్ అవుతే సెకండ్ స్టెప్కి దాన్ని ఎదుటి వాళ్ళతో నేను ప్రవర్తిస్తాను బిహేవ్ చేస్తాను సో అది ఎదుటి వాళ్ళతో కానీ నేను ఏదైనా పని చేస్తున్నానంటే నేచర్ మీద పని చేసినప్పుడు కానీ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్ అంటే నాకు నా ఎదుటి వాళ్ళకి సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చింది అని అంటే దట్స్ అ రైట్ ప్రపోజల్ అని చెప్పామండి రైట్ అండర్స్టాండింగ్ అని చెప్పేశారు అలాగే నేచర్తో పనిచేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ ప్రాసర్టీ ఉభయ సమృద్ధి కలిగినప్పుడు ఇట్ ఈస్ రైట్ అండర్స్టాండింగ్ అని చెప్పాం సో ఇది ప్రతి ఒక్కదానికి నిన్న మనం యునో కొ మూల్య సంబంధాల గురించి డిస్కస్ చేసాం అసలు సంబంధాలు నాకు అవసరమా అని అంటే కూడా నాకు అవసరమనే చెప్తున్నాను అందరికి అందరికి ఫస్ట్ భౌతిక సౌకర్యాలు కావాలి సంబంధాలు కూడా కావాలి వాటి పట్ల రైట్ అండర్స్టాండింగ్ కావాలి సరైన అవగాహన కావాలి అలా కావాలి రావాలి అని అనుకుంటే ఇది ప్రాసెస్ అవగాహన రావాలి అనుకుంటే అలా అవగాహన వచ్చినప్పుడే మ్యూచువల్ హ్యాపీనెస్ అన్నది పాజిబిలిటీ ఉంది మ్యూచువల్ ప్రాస్పరిటీ అనేది పాజిబిలిటీ ఉంది సో నిన్న సంబంధాలు కావాలి అని అనుకున్నాము సంబంధాలు ఎలాంటి సంబంధాలు కావాలి అని అంటే మంచి సంబంధాలు ఎందుకు అని అంటే అది రైట్ అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది రైట్ సో అయితే నిన్న నిన్న చూసాం మనం యాక్చువల్గా సో మన ఎగ్జిస్టెన్స్ లో నాలుగు ఆర్డర్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ మన హ్యూమన్ ఆర్డర్ ఆ మిగతా ఆర్డర్స్ ఏంటి అని అంటే మిగతా ఆర్డర్స్ మన ఫిజికల్ ఆర్డర్ అని అంటాం ఓకే లైక్ సాయిల్ వాటర్ ఎయిర్ రాళ్ళు రప్పలు అన్ని కలిసి వస్తాయి మనకి రైట్ ఇవన్నీ ఫిజికల్ ఆర్డర్ అన్నా ప్రాణిక ఆర్డర్ అంటే చెట్లు మన చెట్లు కూడా ఉన్నాయి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి సో అవన్నీ చూస్తే ఈ సాయిల్ మిగతా చెట్లు ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి వాటి వాటి మధ్య సంబంధం చూస్తే పూరకంగా ఉంది ఒకదానికొకటి ఎనరిచ్ చేసుకుంటున్నాయి ఇన్ఫాక్ట్ యూనో సాయిల్ ని యూజ్ చేసుకుంటుంది ప్లాంట్స్ ప్లాంట్స్ గివింగ్ బ్యాక్ టు సాయిల్ అలాగే సాయిల్ ఆల్సో ఈస్ హెల్పింగ్ ఈస్ గివింగ్ సంథింగ్ టు ప్లాంట్స్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ ఎన్ రిచ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ సో అలాగే ఆనిమల్ ఆర్డర్ జీవ జీవులు అని అంటాం మనం రైట్ సో ఇవి కూడా ఒకదానికి ఒకటి పూరకంగా ఉన్నాయి అవి ఇట్ ఈస్ టేకింగ్ వాటర్ ఎయిర్ ఫుడ్ అన్ని మన ప్లాంట్స్ నుంచి తీసుకుంటుంది సాయిల్ నుంచి తీసుకుంటుంది అండ్ ఇట్ ఈస్ గివింగ్ బ్యాక్ సో వాటి ఎక్స్క్రీట్ కానీ యూనో వాటి డెడ్ బాడీ కానీ యూనో ఇట్స్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద సాయిల్ ఇట్ ఈస్ ఎన్ రీచింగ్ ద సాయిల్ అలాగే చెట్లకు కూడా అది ఎన్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అలాగే మనిషి వచ్చిన తర్వాత వాటికి ఏమి ఇచ్చాం మనం అన్ని తీసుకుంటున్నాం ప్లాంట్స్ నుంచి ఫిజికల్ ఆర్డర్ నుంచి మెటీరియల్ ఆర్డర్ నుంచి యానిమల్ ఆర్డర్ నుంచి తీసుకుంటున్నాం బట్ ఆర్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ ఎనీథింగ్ అని అన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఒకటే కాకుండా అదొకటే కాకుండా మనుషుల నుంచే మన అలా మన రైట్ అండర్స్టాండింగ్ లేకపోయేసరికి మన ఫ్యామిలీ నుంచి యూనో వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ కానీ లేకపోతే మన సిబ్లింగ్స్ నుంచి కానీ వీఆర్ గెటింగ్ సో మెనీ ఇన్పుట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీ కావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ షేరింగ్ కావచ్చు ఏదైనా సరే బట్ వాట్ ఆర్ వీ గివింగ్ బ్యాక్ రైట్ సో అలాగే సొసైటీ నుంచి దెర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ ఓకే వీఆర్ టేకింగ్ యూనో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ సొసైటీ నుంచి కూడా చాలా యూనో లా అండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ జూడిషియల్ సిస్టమ్ కానీ సో మెనీ సిస్టమ్స్ ఆర్ ఆల్ దేర్ సో వాట్ నుంచి వాట్ ఆర్ వి గివింగ్ బ్యాక్ అనేది బిగ్ క్వశ్చన్ రైట్ ఓకే సో నిన్న వి విటార్టెడ్ విత్ ట్రస్ట్ తొమ్మిది మూల్యాలు ఉన్నాయనండి ఈ ఫీలింగ్స్ అని అనేది మనం వి టాకింగ్ అబౌట్ రైట్ ఫీలింగ్స్ ఏవైతే రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయో రైట్ కాకుండా అవన్నీ దీస్ ఆర్ ఆల్ ఆబ్సెన్స్ ఆఫ్ దీస్ ఫీలింగ్స్ సో వీ డోంట్ రియల్లీ బాదర్ అబౌట్ దాట్ ఎందుకంటే మనం వీ వాంట్ దీస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇలాంటి ఫీలింగ్స్ ఉంటేనే మనకి ఇష్టం కూడా నాచురల్లీ యాక్సెప్టబుల్ ఇవన్నీ మనకి సహజంగా మనకు కావాల్సిన ఫీలింగ్స్ ఇవన్నీ రైట్ సో ఫస్ట్ విశ్వాసము అని చెప్పాము విశ్వాసము అని అంటే సో ఇది ఇట్స్ అ ఫౌండేషన్ వాల్యూ ఆధార మూల్యం అని చెప్పాము రైట్ ఈ మూల్యం బేసిక్గా ఈ మూల్యం ఉంటేనే మన సంబంధాలు నిలుస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ విశ్వాసం అని అంటేనే మనకి ఈ సంబంధం నిలుస్తుంది అదర్వైజ్ విశ్వాసం అనే మూల్యం లేకపోతే సంబంధమే ఉండదు దీనికి ఒక నాలుగు రకాల క్వశ్చన్స్ అడిగానండి నిన్న రైట్ సో ఎస్ నో డోంట్ నో అనే ఆన్సర్తో చెప్పమని చెప్తే ఫస్ట్ టూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే నా ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ అంటే అందరూ ఎస్ చెప్పాను ఓకే నన్ను నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అని అంటే ఎస్ అని చెప్పాను ఐ వాంట్ టు మేక్ ది అదర్ పర్సన్ హ్యాపీ నా ఎదుటి వాళ్ళని నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అన్న దానికి కూడా ఎస్ అని చెప్పాను రైట్ అలాగే థర్డ్ క్వశ్చన్ అడిగితే అదర్ వాంట్స్ టు మేక్ ఆర్ హర్ హర్సెల్ఫ్ హ్యాపీ అంటే ఎదుటి వాళ్ళు తనని తాను సుఖంగా ఉంచాలనుకుంటున్నారు అనంటే మోస్ట్లీ ఎస్ అనే చెప్పాం కానీ అంత స్ట్రాంగ్ గా చెప్పలేకపోయాం రైట్ ఎదుటి వాళ్ళు నన్ను సుఖంగా ఉంచాలనుకుంటున్నారు అనంటే అందరూ ఖచ్చితంగా ఎస్ అని చెప్పలేకపోయాం డౌట్ పడ్డాం రైట్ సో అయితే ఫస్ట్ టూ క్వశ్చన్స్ ఈజ్ అబౌట్ మీ నా ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాను సెకండ్ టూ క్వశ్చన్స్ థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళ ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాం ఇంటెన్షన్ గురించి మాట్లాడుతున్నాం అయితే ఇప్పుడు నా నా ఎదుటి వాళ్ళు నేను నేనందరినీ అడిగినప్పుడు అందరూ ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ అని చెప్పారు ఐ వాంట్ టు మేక్ ది అదర్ పర్సన్ హ్యాపీ అని చెప్పారు సో నేను అడిగిన క్వశ్చన్కి నా ఎదుటి వాళ్ళు ఏం చెప్పారు చూస్తే నా అదర్స్ ఏం చెప్పారు అని చూస్తే ఫస్ట్ టూ లోనే దాని ఆన్సర్ ఉంది నా ఎదుటి వాళ్ళు ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ అని చెప్పారు నా ఎదుటి వాళ్ళు ఐ వాంట్ టు మేక్ ది అదర్ పర్సన్ హ్యాపీ అని చెప్పారు అందులో వాళ్ళ ఎదుటి వాళ్ళు అందులో నేను కూడా ఇంక్లూడెడ్ రైట్ సో దీని అందుకే థర్డ్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇదే సేమేనా అని అర్థమవుతుంది నా ఎదుటి వాళ్ళు ఇదే చెప్పారు కాబట్టి నాకు థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎస్ అనే రావాలి కానీ అన్ఫార్చునేట్లీ అది మనం వెరిఫై చేసుకోవట్లేదు ఎదుటి వాళ్ళ ఉద్దేశం కూడా నాలాగే ఉంది నన్ను నేను ఎలా సుఖంగా ఉంచాలనుకుంటున్నాను నేను ఎదుటి వాళ్ళని సుఖంగా ఎలా ఉంచాలనుకుంటున్నాను అలా ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు సుఖంగా ఉంచాలనుకుంటున్నారు వాళ్ళ ఎదుటి వాళ్ళని ఇంక్లూడింగ్ మీ సుఖంగా ఉంచాలనుకుంటున్నారు అని అన్నది అర్థం అవుతుంది ఇది అందరి ఉద్దేశం ఒకటి ఒకటే విధంగా ఉంది అని అన్నది అర్థం అవుతుంది రైట్ సో అలాగే సామర్థ్యం అండి సో వాళ్ళు ఏం చేయగలరు అన్నది చూస్తే నన్ను నేను ఎప్పుడూ సుఖంగా ఉంచుకోలేకపోతున్నాను ఐఎమ్ ఏబుల్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ అని అంటే లేదు అని చెప్తున్నాను నేను సో అలాగే నా ఎదుటి వాళ్ళని నేను సుఖంగా ఐ ఐఎమ్ ఏబుల్ టు మేక్ అదర్ పర్సన్ హ్యాపీ అని అంటే అది కూడా నో అనే చెప్పగలుగుతున్నాను చెప్తున్నాను అలాగే ఎదుటి వాళ్ళు కూడా తనని తాను ఎప్పుడు సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా అని అంటే నో అనే చెప్పేస్తున్నాను ఖచ్చితంగా రైట్ ఎదుటి వాళ్ళు నన్ను సుఖంగా ఉంచగలుగుతున్నారు అనంటే ఇంకా పెద్ద డౌట్ గా చెప్తున్నాం మనం రైట్ సో అయితే ఇది సామర్థ్యం సో ఇది ఇది చూస్తే కూడా నా సామర్థ్యం నన్ను నేను సుఖంగా ఉంచుకోలేకపోతున్నాను నా ఎదుటి వాళ్ళని కూడా సుఖంగా ఉంచలేకపోతున్నాను అని అన్నది నా సామర్థ్యం నా సామర్థ్యం ఎలా ఉందో ఎదుటి వాళ్ళ సామర్థ్యం కూడా అలాగే ఉంది వాళ్ళని వాళ్ళు సుఖంగా ఉంచలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళ ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచలేకపోతున్నారు సో ఇదంతా ఎలా వస్తుంది వాళ్ళ సామర్థ్యం ఎలా వస్తుంది అంటే వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ వాళ్ళు వాళ్ళ యూనో వాళ్ళ మాన్యతలు కానీ వాళ్ళకు ఉన్న సెన్సేషన్స్ కానీ ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి నా సా నా ఇన్పుట్స్ వేరే ఉన్నాయి వాళ్ళ ఇన్పుట్స్ వేరే ఉన్నాయి మాన్యతలు కానీ సెన్సేషన్స్ కానీ ఏవైనా సరే వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి సో వాటి వల్ల వచ్చింది ఈ సామర్థ్యం కానీ అందరూ సుఖంగా ఉండాలనుకుంటున్నారు కంటిన్యూస్గా సమృద్ధిగా ఉండాలని అనుకుంటున్నారు అన్నది మన గోల్ అది అందరము ఉండలేకపోతున్నాం సో ఇది ఇంటెన్షన్ ఎప్పుడు కూడా అందరికీ ఒకే విధంగా ఉంటుందండి ఇది మనకు అర్థమైంది రైట్ కానీ మనం ఏం చేస్తున్నాం లైఫ్లో ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాం అసలు ట్రస్ట్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని సమృద్ధిని కోరుకుంటున్నారు అనే భావన అది స్పష్టమవుతే ఎదుటి వాళ్ళ పట్ల మనకి విశ్వాసం అనే భావన ఉంటుందండి ఇది మనకు అర్థమైంది నిన్న రైట్ కానీ అయితే ఇది అర్థం కాకపోయేసరికి ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాం ప్రతిసారి ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాం ఎందుకంటే వాళ్ళని వాళ్ళు నాలాగే ఉన్నారు అనేది చూడలేకపోతుంది నేను నేనైతే ఎప్పుడు కావాలని తప్పు చేయను ఎదుటి వాళ్ళు మాత్రం కావాలనే తప్పు చేస్తున్నామని అనుకుంటున్నాం మనం అది వెరిఫై చేసుకుంటే నిన్ను అడిగాను అందరినీ నన్ను ఎదుటి వాళ్ళు ఎవరైనా కావాలని తప్పు చేయాలనుకుంటున్నారా అని అంటే లేదు అని చెప్తుంది అంతే కదండి సో ఎవరైనా కావాలని తప్పు చేస్తున్నారా రీజన్ లేకుండా అని అడిగితే కావాలని తప్పు ఎవరు కూడా చేయట్లేదు కానీ తప్పు జరిగిపోతుంది అదే నన్ను నేను అడిగినప్పుడు నాలో తప్పు జరిగిపోతుంది ఏదో యాక్సిడెంట్ గానో లేకపోతే యూనో నేను చేయలేకపోతున్నానో ఏదో ఒక రీజన్ అయితే మనం చెప్తాం అదే ఎదుటి వాళ్ళని చూ చూసినప్పుడు మాత్రం నువ్వు కావాలనే తప్పు చేస్తున్నావు కావాలనే తిడుతున్నావు కావాలనే లేట్గా వచ్చావు కావాలనే పాలకు ఇవన్నీ చెప్తున్నావు రైట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అనంటే ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాం ఎప్పుడైతే ఉద్దేశాన్ని అనుమానిస్తామో ఈ కోపము ద్వేషము ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని మనిషి మనం కూడా స్ట్రెస్ అయిపోతున్నాము ఎదుటి వాళ్ళని కూడా స్ట్రెస్ చేస్తున్నాం కోపంతో మనకి ఏమైనా పని అవుతుందా అంటే పని అవ్వట్లేదు సంబంధం కూడా దూరం అయిపోతుంది ఒకళ్ళనొకళ్ళు దూరం అయిపోతున్నాం రైట్ సో నేను వంద సార్లు మిస్టేక్ చేసినా కూడా నన్ను నేను ఇంటెన్షన్లో డౌట్ పడను ఎదుటి వాళ్ళని మాత్రం ఇంటెన్షన్లో డౌట్ పడుతున్నావు వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నావు ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకు కావాలని చేస్తున్నావు మంచి వాడిని ఎదుటి వాళ్ళు యూనో నాకు నాకు మంచిగా అనిపిస్తే మంచివాళ్ళు వాళ్ళు చెడ్డగా అనిపిస్తే చెడ్డవాళ్ళు అలా అనిపించేస్తున్నాను రైట్ సో ఎదుటి వాళ్ళు కావాలని అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటున్నాం వాళ్ళు అర్థం చేసుకోవట్లేదా నేను అర్థం చేసే విధంగా చెప్పలేకపోతున్నానా రైట్ ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి సో నిన్న మిస్ చేసింది ఏంటి అని అంటే మనం యూజువల్ గా ఏంటంటే ఈ కోపము అలాంటివన్నీ మనకు వస్తుంది కదండి ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నామో అప్పుడు మనం రియాక్ట్ అవుతున్నామండి ఓకే సో ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది అని అంటే అది ఏ విధంగా అయిన వచ్చు అంటే ఒక్కోసారి మనం ఎక్స్ప్రెస్ కూడా చేయకపోవచ్చు మనలో మనమే అసలు ఏంటి ఎట్లా అంటున్నాడు ఎందుకు తప్పు చేస్తున్నాడు కావాలనే తప్పు చేస్తున్నాడు అని ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో అప్పుడే మనం రియాక్ట్ అయిపోతాం మన మన లోప సెల్ఫ్ లోపనే ఇది జరిగిపోతుంది రైట్ అబ్జర్వ్ చేస్తున్నాం కదండి రియాక్ట్ అవుతున్నాం కదా మనం ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనల్ని తిట్టినప్పుడు రైట్ సో అది అది ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అవర్ సెల్స్ రైట్ ఇది నా అసలు నాలో ఫీలింగ్ ఏంటి ఎదుటి వాళ్ళ పట్ల అని ఆ ఏ లేనప్పుడు వీఆర్ గెటింగ్ ఇన్ రియాక్షన్ మోడ్ సో అది ఎక్స్ప్రెస్ చేస్తే మనకు కోపం విధంగానో లేకపోతే యూనో వాళ్ళని ఎదుటికి మళ్ళా తిట్టడము చిరాకు పడము ఇవన్నీ మనకి రియాక్షన్ రూపంలో కనపడుతున్నాయి రైట్ సో అదే రెస్పాన్స్ ఇచ్చామనుకోండి వెన్ వీఆర్ అవేర్ ఆఫ్ అవర్స్ రైట్ నా సుఖాన్ని నేనే తెచ్చుకుంటాను నాది నేను ఐఎమ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా నా యూనో నేను నా కంట్రోల్లో నేను ఉంటాను నా హ్యాపీనెస్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ వాళ్ళు ఎలా ఉంటే ఏంటండి నా అర్థం ఎంత ఉందో నేను దాని విధంగా ప్రవర్తిస్తాను నేను ఐ నేను అవేర్ ఆఫ్ ఐ మై సెల్ఫ్ అప్పుడు నేను అవేర్గా ఉన్నప్పుడు నేను దానికి ఎలా సమ్ రెస్పాండ్ అవ్వాలో నాకు తెలుసు అప్పుడు సో అలాగే రెస్పాండ్ అవుతాను దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్ రైట్ సో రియాక్షన్ ఎందుకు అవుతాము ఎందుకు రియాక్ట్ అవుతాము అంటే దెన్ విన్ వీఆర్ నాట్ యూనో ఎదుటి వాళ్ళ సంబంధాన్ని మనం గుర్తించినప్పుడు వీ ట్రై టు యూనో రియాక్ట్ ఇరిటేట్ అవుతాము కోపం వస్తుంది ద్వేషం అనేది వస్తుంది బట్ రెస్పాన్స్ అంటే ఏంటంటే ఎప్పుడౌతాం రెస్పాండ్ అంటే వీ డూ దిస్ అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎదుటి వాళ్ళు నేను నాకు సంబంధం ఉంది నాకు సంబంధం ఇస్ ద ప్రయారిటీ ఎదుటి వాళ్ళతో సంబంధాలు నేను ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని పాయింట్అవుట్ చేయకుండా చేయడం కాకుండా ఆ పని మీద ఫోకస్ పెట్టి వాళ్ళ మీద ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నప్పుడు వాళ్ళ లో ప్రాబ్లం ఉంది రైట్ సో వాళ్ళ లో ప్రాబ్లం ఉంది ఇంటెన్షన్లో కాదు అని ఎప్పుడైతే గుర్తిస్తానో దెన్ ఐ విల్ ట్రై టు రెస్పాండ్ టు దెన్ ఓకే సో రియాక్షన్ అన్నది కండిషనల్ అండి వీళ్ళు అలా అంటే నేను అలా అనాలి వాళ్ళ అన్న అలా అన్నందుకు నేను అలా అనాలి ఇలా తిట్టాలి ఇలా కోప్పడాలి అది కండిషనల్గా ఉంటుంది రెస్పాన్స్ ఎప్పుడు ఇస్తామంటే అన్కండిషనల్గా వాళ్ళతో సంబంధం ఉండదు ఇంకా అప్పుడు నా అండర్స్టాండింగ్ బట్టి నేను వాళ్ళని నేను అర్థం చేసుకుంటాను వాళ్ళు నా అలాగే ఉన్నారు వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు అందుకే వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు సో వాళ్ళకి నేను గా వాళ్ళు ఎలా ఉన్నా కూడా నేను రియాక్ట్ అవ్వకుండా ఒక రెస్పాన్సిబిలిటీతో రెస్పాన్సిబిలిటీతో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఆర్ నా కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సో అది అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది అక్కడ రైట్ సో ఈ రియాక్షన్ ఎందుకు వస్తుంది ఫస్ట్ థింగ్ సో ఈ ఆర్డర్ లో వెళ్తుందండి యాక్చువల్గా సో మనకి ఏంటంటే వెన్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అవర్ సెల్స్ ఈ కోపము ఇరిటేషన్ జరుగుతుంది అండ్ ఇట్ బికమ్స్ కండిషనల్ ఆ తర్వాత మెయిన్ రీజన్ ఏంటి అని అంటే వెన్ వీ డౌట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని ఎప్పుడైతే అనుమానిస్తామో అప్పుడు వీ గెట్ ఇన్ రియాక్షన్ రెస్పాన్స్ ఎప్పుడు ఇస్తామంటే ఇంటెన్షన్ కాదు వాళ్ళ సామర్థ్యంలో లోపం ఉంది వాళ్ళు కావాలనే తప్పు చేయట్లేదు బట్ ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఏదో తప్పు జరిగిపోతుంది వాళ్ళ వల్ల అని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు వాళ్ళ సామర్థ్యాన్ని డౌట్ సామర్థ్యాన్ని ఎప్పుడైనా డౌట్ అండి అది ఇష్యూ ఏం కాదు మనకి సో తప్పైతే జరుగుతుంది నేను ఎలా తప్పు చేస్తానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే తప్పు చేస్తున్నారు సో వాళ్ళకి మన నన్ను నేను నేను తప్పు చేసినప్పుడు నన్ను నేను హెల్ప్ చేసుకుంటాను కదా నాకు నాలో ఎందుకు తప్పు జరుగుతుందో నేను చూసుకుంటాను కదా అలాగే ఎదుటి వాళ్ళకు కూడా అలాంటి హెల్ప్ కావాలి అని అనేది మనకు అర్థం అవుతుంది రైట్ సో అలా జరిగినప్పుడు దెన్ వి ట్రై టు హెల్ప్ సో రియాక్ట్ అయినప్పుడు దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ లూజింగ్ రిలేషన్షిప్ సో చాలా సంబంధాలు మనం పోగొట్టుకుని ఉంటాం మనం రియాక్ట్ అయ్యి ఎదుటి వాళ్ళని కోప్పడి వీళ్ళకి ఏం అర్థం కాదు రైట్ ఏదో తిట్టేసి ఉంటాము ఏదో జరిగి ఉంటుంది సో ఇలా జరిగినప్పుడు మనకి చాలా వరకు సంబంధాలు ఎన్నో సంబంధాలు మనం ఇలా పోగొట్టుకుని ఉంటాం మన జీవితంలో సో అదే రెస్పాన్స్ ఇచ్చామనుకోండి దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ బిల్డింగ్ రిలేషన్షిప్ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం రైట్ సో సో చాలా మంది నిన్న మొన్న క్వశ్చన్ ఆన్సర్స్ లో ఏదో జరిగినప్పుడు చాలా మంది అడిగారండి యాక్చువల్గా ఇది నేను రియాక్ట్ అవ్వకుండా రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి కోపం రాకుండా ఎలా ఉండాలి అని కొన్ని యూనో అడిగారు యాక్చువల్ ఎలా చేయాలి అని అన్నది సి ఇవన్నీ ఏంటంటే చాలా టూల్స్ ఉన్నాయండి బట్ ఎవరి సామర్థ్యం పట్ల ఎవరి ఎన్విరాన్మెంట్ పట్ల యూనో వాళ్ళు వాళ్ళ టూల్స్ ఎన్నుకోవచ్చు బట్ వీ కెన్ ఓన్లీ గివ్ సమ్ సజెషన్స్ అండి యూనో బీయింగ్ సెల్ఫ్ అవేర్ నన్ను నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూ యూనో నేను రియాక్ట్ అవుతున్నానా రెస్పాండ్ అవుతున్నానా అని ప్రతి సిచ్యువేషన్లో యూనో చెక్ చేసుకుంటూ ఇది కొంచెం ప్రాక్టీస్ అవసరమేనండి రైట్ కొంత ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడు ఎప్పటికప్పుడు మనం రియాక్ట్ అవుతున్నావా మనం మన వెరిఫై వెరిఫై చేసుకుంటూ ఉంటే మనం కొంచెం టైం ఇచ్చి రెస్పాన్స్ ఇవ్వచ్చు అండి పాజిబిలిటీ ఉంది కానీ ఇట్ టేక్ సమ్ ప్రాక్టీస్ ఒక రోజులో రెండు రోజుల్లో ఈ వర్క్ షాప్ అవుతుంది అవుతుంది అని అనుకుంటే అవ్వకపోవచ్చు మనకి బట్ దర్ ఇస్ అ పాజిబిలిటీ రైట్ సో అలాంటి టూల్స్ ఇంకా వేరువేరు ఉన్నాయండి కొంతమంది చెప్తారని కోపం వస్తున్నప్పుడు ఈలో ఏమో వన్ టు టెన్ కౌంట్ చేయి అని లేకపోతే యూనో అదేంటనంటే ఇట్ గివ్ సమ్ టైమ్ మనకి యూనో నేను కోపం అవుతున్నాను కోపపడుతున్నా అంటే నాలో ఈ ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ డౌట్ చేస్తున్నానా లేకపోతే వాళ్ళ కాంపిటెన్స్ చూడాలా అనే కొంచెం టైం ఇచ్చినప్పుడు మనం మనం మనల్ని మనం వెరిఫై చేసుకుంటూ రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి కొంత టైం ఇవ్వమని అంటారు అది దట్ ఈస్ అ గుడ్ టూల్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ టూల్స్ రైట్ సో ఇది దిస్ విల్ ఆల్సో హెల్ప్ సో ఇలాంటి టూల్స్ చాలా ఉన్నాయండి బట్ యా ఇది అప్ టు అస్ వాట్ టు అన్నది బట్ ఎఫర్ట్ పెట్టడం అన్నది కూడా ఇంపార్టెంట్ అండి సో సో యా సో అయితే ఈ ట్రస్ట్ అన్నది మనకి ఆధార మూల్యము అని అన్నామండి ఇది లేకపోతే ఎన్ని సంబంధాలు కూలిపోయి ఉంటాయి ఎప్పటి వరకు రైట్ సో నిన్న మీకు కొన్ని అసైన్మెంట్లు కూడా ఇచ్చానండి సో లెట్స్ ట్రై టు సి సో ఎంతమంది ఈ అసైన్మెంట్ చేశారు అయితే దాంట్లో ఏమన్నా క్వశ్చన్లు ఉన్నాయా అనేది ఒకసారి ఒకసారి టేకప్ చేద్దాము అసైన్మెంట్ ఏమి ఇచ్చాను అనంటే నా సుఖాన్ని కోరుకునే వాళ్ళు నా చుట్టుపక్కల వాళ్ళు యూనో నా సుఖాన్ని సమృద్ధిని ఎంతమంది ఉన్నారు కోరుకునే వాళ్ళు నా చుట్టుపక్కల అని అనేది ఒక లిస్ట్ రాయమని చెప్పాను ఓకే సో అది ఒక లిస్ట్ రాయండి అది కాకుండా నేను ఎంతమంది సుఖాన్ని సమృద్ధిని కోరుకుంటున్నాను అన్కండిషనల్ గా రైట్ వాళ్ళ లిస్టు కూడా రాయమని చెప్పాను ఇలా రెండు లిస్టులు రాయమని చెప్పాను సో ఎంతమంది చేశారండి ఎంతమంది చేయగలిగారు ఓకే చార్ట్ విండో యూస్ చేసుకోవచ్చండి ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదండి వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ లేదు అంటే చేయలేదు అని అంటే కూడా చెప్పొచ్చు పర్వాలేదండి చేయలేదు ఓకే నో ప్రాబ్లం వీడియోస్ చూశారు ఓకే నైస్ సో నేను ఎందుకు ఎందుకు అడుగుతున్నాను అనంటే ఇది మనకి సంబంధాలు ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు ఇది ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటే మన విలువ మనకే తెలుస్తుందండి మనకు అర్థమవుతుంది కదా లైక్ యూనో ఇప్పుడు నా విలువ ఏంటి అంటే నన్ను లైక్ చేసి అంటే నా కోసం ఎఫర్ట్ పెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారా నా సంబంధం ఇంత బాగుందా ఆరు ఇంత బాగాలేదా అసలు ఏంటి నేను ఇంత అసలు నన్ను నా సుఖాన్ని కోరుకునే వాళ్ళు అసలు లేరా అని అన్నది కూడా మనకు అర్థమైపోతుంది కదండి ఆరు ఇంతమంది ఉన్నారా అని అన్నది కూడా నాకు అర్థం అవుతుంది కదా సో నేను ఇంతమంది కోసం నేను నిజంగా జనరల్గా మనం అడిగినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు నన్ను నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను నేను ఎదుటి వాళ్ళ సుఖాన్ని కూడా కోరుకుంటున్నాను అన్నది న్యాచురల్ గా వచ్చింది అది కానీ దానికి నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను అని అన్నది కూడా నాకు తెలుస్తుంది కదా సో ఇది మనల్ని సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటే మన సంబంధాలు ఎంత ఇంప్రూవ్ అవుతాయి అంటే ఎప్పటికప్పుడు మీరు మీరు మనం టైం ఫిక్స్ చేసుకోవచ్చండి రోజుకు ఒక ఐదు నిమిషాలు నా మీద నేను స్పెండ్ చేసినా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అది రైట్ సో ఇది ఎంత చేస్తున్నాం మనం ఒక ఐదు నిమిషాలు మనకి ఇచ్చి నా సుఖాన్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను ఎంతమంది సుఖాన్ని కోరుకుంటున్నాను అన్నది రాసుకుంటే నా అంటే నా నా బలం ఏంటో తెలుస్తుంది సో మనకి గా మన బలం ఏంటి అని అంటే నేను నిన్న ఉదాహరణ చెప్పానండి ఒకసారి రైట్ సో మా ఇంట్లో ఒక సమాధానం సమాధానం దొరకలేదండి మా ట్రెడిషనల్ ఫ్యామిలీలో నేను మా ఫాదర్ తో ఎప్పుడు ఆర్గ్యూ చేసేవాడిని ఇలా ఎందుకు పాటించాలి ఎందుకు చేయాలి అని అడిగినప్పుడు నేను సుఖంగా లేను మా ఫాదర్ కూడా సుఖంగా లేదు ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగేది అయితే ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఉంది చూడండి ఇది కూడా ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్స్ మన స్పౌజెస్తో కానీ మన ఇంట్లో వాళ్ళతోని కానీ మన బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ వి గెట్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్ వల్ల మనకేమొస్తుంది వెరిఫై చేసుకుంటే ఆర్గ్యుమెంట్ మనం ఆర్గ్యుమెంట్ చేస్తూ చేస్తూ నేను గెలవాలన్న ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది ఎదుటి వాళ్ళు తప్పు అని ప్రూవ్ చేయడంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం మనం ఎదుటి వాళ్ళు తప్పైనా సరే నా సంబంధం ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే గుర్తిస్తామో ఆర్గ్యుమెంట్ కంటే సంబంధం ఎక్కువ అయిపోతుంది మనకి సంబంధమే ఇంపార్టెంట్ అవుతుంది అది ఎంత కరెక్ట్ అయినా సరే ఒకవేళ నేను యూనో సంబంధాలు నాకు ఇంపార్టెంట్ అని అంటే నేను చెప్పి నాకు తెలిసింది కరెక్ట్ అయితే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కానీ సో అయితే అలాంటప్పుడు నేనేం చేశానంటే మా ఇంట్లో కూడా ఉదాహరణ కంటిన్యూ చేస్తున్నాను మా ఇంట్లో కూడా మా ఫాదర్ తో ఆర్గ్యూ చేస్తూ నా సంబంధానికి కోల్ కోల్పోయాను మా ఫాదర్ కూడా ఇప్పుడు బాధపడేవారు ఏంటి మా అబ్బాయి ఇలా నేను చెప్పింది పాటించట్లేదు అనే ఒక భావనలో మా ఇద్దరి మధ్యలో సంబంధం లేకుండా పోయింది ఆ తర్వాత నేనేం చేశాను ఈ వర్క్షాప్స్ అటెండ్ అయ్యి కొంచెం రియలైజ్ అయ్యి సరేనన్న మనం మన మన ట్రెడిషన్ ఏదైతే చెప్పిందో అది మనం పాటిద్దాము కానీ ఇది ఎందుకు పాటించాలి అని అన్నది ఇద్దరం కలిసి వెతుకుదాం సో అప్పుడు ఏమైంది సంబంధంతో మన స్ట్రెంగ్త్ డబుల్ అయిపోయింది సో ఇద్దరం కలిసి ఒక సమాధానం కోసం వెతకడం ప్రయత్నం చేసాం సో ఈ వర్క్షాప్ కూడా అంతేనండి రైట్ ఇప్పుడు ఎప్పుడైతే మన వర్క్షాపులో అందరం కలిసి ఒక సమాధానం మన కామన్ గోల్ అంటే మన కామన్ గోల్ ఏంటి అని అంటే అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం సో అది కామన్ కోల్ అయినప్పుడు ఎప్పటికీ హ్యాపీగా అలాంటి ఆ దారిలో మనం ఎప్పుడైతే కలిసి వెళ్తామో మన యూనో స్ట్రెంగ్త్ డబుల్ అవుతుంది ఆర్ మల్టిపుల్ అవుతుంది సో అది ఎప్పుడైతే చూసానో నేను హ్యాపీగా ఉన్నాను సమాధానం దొరకకపోయినా నేను హ్యాపీగా ఉన్నాను మా ఫాదర్ హ్యాపీ అయ్యారు దెన్ వీ ట్రై టు సర్చ్ ఫర్ ద సొల్యూషన్ సో సమాధానం దొరక దొరికిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు కానీ కలిసి ప్రయాణం చేస్తుందామా లేదా అన్నది ఇంపార్టెంట్ ఆ సమాధానం కోసం మన ఇద్దరం కలిసి అందరం కలిసి వెతుకుతున్నామా లేదా అని అన్నది ఇంపార్టెంట్ అక్కడ పాజిబిలిటీ ఎక్కువగా ఉంది సో లైఫ్ లో ఇలాగే ఇప్పటి వరకు ఎలా జరుగుతుందో అలాగే కంటిన్యూ అయిపోదామా సతమతం అయిపోతూ కన్ఫ్యూజ్ లో ఉండి సంబంధాలు పోడగొట్టుకుంటూ లేదా కొంచెం ఎఫర్ట్ పెడదామా నన్ను నేను అర్థం చేసుకుంటూ నా సంబంధాలను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దామా అని అన్నది క్వశ్చన్ ఇక్కడ సో ఒక ఒక టూల్ మన దగ్గర ప్రస్తుతానికి ఉంది దానితో అట్లీస్ట్ మన సంబంధాలను ఇంప్రూవ్ చేసుకునే ఆస్కారం ఉంది అని అన్నది కనపడుతుంది ఇప్పుడు మనకి రైట్ సో అయితే మా ఇంట్లో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి సో నేను యూనో ఇంట్లో యూజువల్గా మనం చేసే ఇష్యూస్ ఏంటి అని అన్నది రైట్ ఒకసారి మా ఇంటికి గెస్ట్లు వచ్చారు అయితే సో ఇట్స్ అబౌట్ లైక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో ఆ గెస్ట్లు వచ్చినప్పుడు జనరల్గా నేను కొంచెం ఏదో ఇరిటేషన్లో ఉన్నాను యాక్చువల్గా సో ఏదో ఇష్యూ జరిగింది మా లోనో నాకు కరెక్ట్ కరెక్ట్గా గుర్తు కూడా లేదు అలా జరిగినప్పుడు మా ఆవిడ ఏం చేస్తుంది అంటే అందరికీ టీ సర్వ్ చేస్తుంది రైట్ సో టీ సర్వ్ చేస్తూ చేస్తూ సో అందరికీ సర్వ్ చేసింది నా వర్క్ వచ్చింది నా జనరల్గా అందరి గెస్ట్లకి ముందు ఇస్తారు కదా అందరికీ సర్వ్ చేసి నాకు ఇచ్చి ఇచ్చినప్పుడు ఏదో మాట అనిందండి అది ఆ మాట కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు ఏదో మాట అనింది అంటే కొంచెం అది వ్యంగ్యంగా అనిపించింది నాకు యాక్చువల్గా ఆల్రెడీ ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను ఏదో అన్నింది నేనేం చేశాను ఇంక అప్పుడు టీ తీసుకోకుండానే చేతిలో మొబైల్ ఉంది ఏసి గట్టిగా వేసేసాను అసలు మొబైల్ మొత్తం తునా తునకలు అయిపోయింది సో ఒక్కసారి రియాక్ట్ అయిపోయాను ఇంకా మావిడికి కూడా అర్థం కాలేదు అసలు యాక్చువల్గా తను ఏమందో నాకు కరెక్ట్గా గుర్తు లేదు ఏంటో అసలు ఆ లో అప్పటికి సో అప్పుడేమైపోయింది సో నేను రియాక్ట్ అయిపోయాను సో మెదటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు అందరు చూస్తున్నారు రైట్ సో ఇలా జరిగినప్పుడు ఇక నేను అప్పుడు ఆలోచించాను ఇంకా అలాంటి వర్క్షాప్స్ ఇలాంటి వర్క్షాప్స్ అటెండ్ అయి ఉన్నాను కాబట్టి సో నేను ఇంకా చూసాను ఎందుకు నీ రియాక్ట్ అయ్యాను ఏమైంది ఇక్కడ నా లోపల అని ఆలోచించి తర్వాత నేను వెళ్ళి వీడికి వెళ్ళి నేను అరే నేను తెలియకుండా ఇట్లా ఓవర్ రియాక్ట్ అయిపోయాను అని చెప్పేసి సర్ది చెప్పుకున్నాను రైట్ సో ఇది జనరల్గా అందరి ఇంట్లో జరిగేదే కాకపోతే ఏంటంటే ఎంతవరకు మనం ఇష్యూని క్లోజ్ చేసుకుంటున్నాం ఓకే ఎంతవరకు మనం యూనో నేను తప్పు చేశాను అని అన్నది మనం మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం ఆ ఇష్యూని క్లోజ్ చేసుకున్నాం ఇలా క్లోజ్ చేయనప్పుడు ఏమైపోతుంది అనంటే ఇట్స్ లైక్ యూనో మన పాత ఎప్పుడైతే మనం ఈ పాతవన్నీ గుర్తు చేసుకుంటూ ఒక యూనో టేప్ రికార్డులో రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు ప్లే చేస్తున్నాం మనం యాక్చువల్గా నువ్వు అది చేసావు ఇది చేసావు అప్పుడు ఇదన్నా ఇలా చేసావు అని అంటున్నాం కదండి రైట్ సో అది అసలు ఏదో జరిగిపోయింది ఒకసారి జరిగింది కానీ దాన్ని మల్టిపుల్ టైమ్స్ మనం రికార్డ్ చేసి ప్లే చేస్తూ ప్లే చేస్తూ మనము బాధపడుతూ ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఇది చేస్తూ ఏమైపోతుందనంటే విఆర్ యూనో ఆర్గ్యుమెంట్ చేస్తూ మనల్ని ఒకళ్ళొక సంబంధాలు యూనో దూరం అయిపోతూ ఎన్ని సంబంధాలు ఇలా కూలిపోయి డివోర్సులు స్టేట్ వరకు వచ్చినవి ఎన్ని ఉన్నాయండి సో అలాంటి స్టేజ్ వరకు మనం వెళ్లకుండా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నగలిగినప్పుడు మన సంబంధం నిలుస్తుంది మన ఫ్యామిలీ నిలుస్తుంది రైట్ రైట్ సో అది రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇవాళ రెస్పెక్ట్ అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దామండి సో రెస్పెక్ట్ అంటే సమ్మానము అని అన్నామండి తెలుగులో సో కొంతమంది గౌరవము అని కూడా మనో వాడుతుంటారు బట్ యూనో గా మన ఈ టర్మ్స్లో మనం యూనో జీవన్ టర్మ్స్ టర్మ్స్లో సమ్మానము అని అంటున్నాము ఓకే రెస్పెక్ట్ అంటే రైట్ ఎవాల్యుయేషన్ ఓకే సో సమ్మానము అని అంటే రైట్ ఎవాల్యుయేషన్ అని చెప్పాం సో ఇందులో మనం ఏంటంటే రైట్ అంటే ఏంటి ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అసలు ఏం ఎవాల్యుయేట్ చేయాలి అందులో రైట్ అంటే ఏంటి అని అన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి రైట్ ఎవాల్యుయేట్ చేయాలా ఎదుటి వాళ్ళని అసలు ఎవాల్యుయేట్ చేయాలా వద్దా చేస్తే ఎందుకు చేయాలి రైట్ ఎస్ అనేది చెప్పండి నో అని చెప్పండి డూ వి హ్యావ్ టు ఎవాల్యుయేట్ ది అదర్ పర్సన్ ఓకే నో అని చెప్తున్నారు ఓకే సో అయితే మనకి ఇప్పుడు సో ఎదుటి మనిషిని మనం అర్థం చేసుకోవాలా వద్దా ఓకే మనకి సంబంధం ఉంది డెఫినెట్గా రైట్ వాళ్ళని అర్థం చేసుకోవాలా వద్దా చేసుకోవాలి ఎస్ ఎస్ ఓకే అయితే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాం రైట్ ఒక కొత్త పర్సన్ వచ్చాడు అనుకోండి మన దగ్గరికి యునో లెట్స్ ఏ ఒక యునో విఆర్ మీటింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారి మనం కలుస్తున్నాము రైట్ సో ఆ మనిషిని మనం ఎలా అర్థం చేసుకోవాలి సో ఏం ఎవాల్యుయేట్ చేయాలి సో ఎవాల్యుయేషన్ ఈజ్ నీడెడ్ ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలి అని అంటే వాళ్ళని ఏం చూడగలం మనం వాళ్ళలో రైట్ ఎదురు మనిషిని చూస్తున్నామంటే మనం ఎదుటి మనిషిని ఏం చూస్తాం వాళ్ళ ఫీలింగ్స్ని చూడగలుగుతామా ఎస్ బిహేవియర్ని మాత్రమే చూడగలం రైట్ ఎగ్జాక్ట్లీ రైట్ వాళ్ళ క్యారెక్టర్ని చూడగలం ఓకే ద వే దే రెస్పాండ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఓకే సో వాళ్ళలో ఫీలింగ్స్ మనం చూడలేం కదండి రైట్ సో అయితే ఎదుటి మనిషిని మనం అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి ఏ బేసిస్ మీద అర్థం చేసుకోవాలి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే ఏ బేసిస్ మీద అర్థం చేసుకుందాం ఓకే సో ఇది సో ఎవాల్యుయేట్ చేయడం అన్నది ఇంపార్టెంట్ అండి ఏ బేసిస్ మీద ఎవాల్యుయేట్ చేయాలి అని అన్నది మనం యూనో అవసరం సో ఏ బేసిస్ మీద ఎవాల్యుయేట్ చేయాలి అన్నది మనం ఇప్పుడు మనం ట్రై టు అండర్స్టాండ్ రైట్ సో సమ్మానము అంటే సమ్ ప్లస్ మానము అండి సో సమ్ అంటే ఈక్వల్ మానము అంటే కొలవడం ఓకే సమంగా కొలవడం రైట్ సమంగా అంటే ఏం కొలవాలి సమంగా అంటే ఏంటి అని అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ అయితే ఈ కొలవడం అనేది మనం కరెక్ట్గా చేయమండి అప్పుడప్పుడు రైట్ అది అలా ఎదుటి వాళ్ళని మనం కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయలేకపోతున్నాం సో మరి ఎలా కొలుస్తున్నాం అని అంటే ఇప్పటిదాకా మనం చేసే మన లైఫ్లో చేసేవి ఈ విధంగా చేస్తున్నాం అండి ఓవర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాం అధిమూల్యం చేస్తున్నాం ఓకే టు ఎవాల్యుయేట్ ది యునో టు ఎవాల్యుయేట్ ది అదర్ ఫర్ మోర్ దెన్ వాట్ దే ఆర్ అధికంగా కొలువ కొ మనం కొలుస్తున్నాం ఎదుటి వాళ్ళని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి ఉందండి ఓకే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సో మార్కులు సమ్ యూనో నైంటీ పర్సెంట్ మార్కులు వచ్చాయి అనుకోండి యూనో నైంటీ పర్సెంట్ మార్కులు వచ్చాయి వా నువ్వు ఆర్ గ్రేట్ యూనో నీ నీ అంతటి వాళ్ళు లేరు చాలా బాగా వచ్చాయి మార్కులు యూనో అసలు నీకంటే నీకు తిరుగులేదు అని ఇట్లా చెప్తాం అనుకోండి అప్పుడు ఏమైపోతుంది ఓవర్గా ఎవాల్యుయేట్ చేస్తున్నాం వాళ్ళని ఓకే నైంటీ పర్సెంట్ మార్కులు వచ్చాయా ఓకే గుడ్ అని అనేది రైట్ అవాల్యూషన్ బట్ వెన్ వీ సే దాట్ యునో నీకు నీ అంతటి వాళ్ళు లేరు యు ఆర్ వెరీ గ్రేట్ ఎక్సలెంట్ అని చెప్పాము అనుకోండి దెన్ యు ఆర్ ట్రై దాని వల్ల ఏమవుతుందంటే ఇది కూడా పెద్ద ప్రాబ్లం మనం వీ సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమనుకుంటాం ఇది ఎంకరేజ్మెంట్ కదా అనుకుంటాం ఎక్కువ చెప్పినందుకు అని అనుకుంటాం కానీ ఒక్కోసారి వాళ్ళు దానివల్ల ఏమైపోతుందంటే విఆర్ గివింగ్ విఆర్ ప్రెజరైజింగ్ దెమ్ అది ఇంకా ఎప్పటికీ అదే రావాలి అదే అదే ఉండాలి అని అనుకుంటున్నారండి సో నెక్స్ట్ టైం నైంటీ పర్సెంట్ మార్కులు రాలేదనుకోండి మా అమ్మాయి ఎంత డిప్రెస్ అయిపోతుందండి అయ్యే ఛాన్స్ ఉంది కదా నైంటీ పర్సెంట్ ఎప్పుడు రావాలని గ్యారంటీ ఏం లేదు అలా రానప్పుడు ఎంత డిప్రెస్ అయిపోతుంది చిన్న ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు మా అబ్బాయి అది సమ్మర్లో మా అబ్బాయి ఈ ప్లేస్ మా ఇంటి ఎదురుగా కరెక్ట్గా వీధి అంటారు కదా ఎదురుగా గల్లీ ఉంటుంది ఆ గల్లీలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి క్రికెట్ ఆడుతుంటాడు సమ్మర్లో అయితే నేను ఒకసారి ఏంటంటే బాల్కనీ నుంచి చూస్తున్నాను మా అబ్బాయి క్రికెట్ ఆడుతుంటే చూస్తూ చూస్తూ వాడు వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు బ్యాటింగ్ చేసుకుంటూ నేను చూస్తున్నానన్న సంగతి కూడా వాడు చూస్తున్నాడు నన్ను సో బ్యాటింగ్ చేసుకుంటూ వాడు ఫోర్లు సిక్సర్లు కొడుతున్నాడు సో వాడు వాళ్ళ రూల్స్ ప్రకారంగా అది ఫోర్ ఏంటో వాడు అది చేస్తున్నాడు బట్ ఎనివే ఫోర్లు సిక్సర్ కొడుతున్నాడు నేను చూస్తున్నాను లేదా కూడా చూస్తున్నాడు సో నేను వాడు మంచిగా ఆడుతున్నాను చూస్తున్నానని అబ్జర్వ్ చేసి అంతా అయిపోయిన తర్వాత వచ్చి నన్ను అడిగాడు డాడీ నన్ను చూసావా ఎట్లా ఆడుతున్నాను నేను అంటే అసలు నువ్వు సూపర్ అసలు విరాట్ కోహ్లీ లాగా ఆడుతున్నావు అని చెప్పాను నేను సో చాలా బాగా ఆడుతున్నావు ఎక్సలెంట్ నువ్వు విరాట్ కోహ్లీ లాగా ఆడుతున్నావు అని చెప్పాను నేను అదంతా జరిగిపోయింది అయితే నెక్స్ట్ డే ఇక సమ్మర్ కదా ఎవ్రీ డే క్రికెట్ ఆడుతున్నాడు సో నెక్స్ట్ డే మళ్ళా వాడు నేను అంటే నేను అప్పుడు చూడట్లేదు బట్ ఆడి ఈ లోపలికి ఏడ్చుకుంటూ వచ్చాడు సో అప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నాను అప్పటికి సో ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఏమైంది అని అడితే నువ్వే కదా నాన్న నేను విరాట్ కోహ్లీ లాగా బాగా ఆడతాను అని చెప్పాడు అయితే మరి ఏంది ఏమైంది బాగానే ఆడతావు కదా అని అంటే నేను ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయానని ఏడుస్తున్నాడు వాడు సో ఇప్పుడు ఏమైపోయింది అక్కడ సో వాడు ఏంటి ఎక్స్పెక్టేషన్ ఎంత పెంచేసావు అని అంటే నువ్వు విరాట్ కోహ్లీ అట్లానే ఫోర్లు సిక్స్ కొడతావు ఎప్పటికీ అని చెప్పేసాం మనం అదైపోయింది అది ఎక్స్పెక్టేషన్ అయిపోయింది వాడికి ఇంకా అలాగే ఉండాలి అని అనుకుంటున్నాడు వాడు విరాట్ కోహ్లీ లాగానే ఉండాలని ఎప్పుడు ఉండడానికి పాసిబుల్ కాదు అది సో అంత ఓవర్ రియాలిటీ ఎవాల్యుట్ చేసినప్పుడు దెన్ హీ వెంట టు ద ప్రాబ్లం నేను అసలు తక్కువైపోయాడు వాడు ఇంకా తక్కువ అయిపోయింది అక్కడ వాడికి ఒక్కసారి అవుట్ అవ్వను కానీ సో ఇది కూడా మనం చేస్తుంటాం ఒక్కోసారి ఏం చేస్తుంటాం అండర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం ఎదుటి వాళ్ళని ఎయిటీ పర్సెంట్ మార్క్స్ రాగానే మా అమ్మాయికి నేనేమంటాను ఏ వేస్ట్ నువ్వు అసలు ఎందుకు పనికిరావు వేరే వాళ్ళకి చూడు ఎన్ని వచ్చాయో మార్కులు ఎందుకు పని ఎయిటీ పర్సెంట్ మార్కులు వచ్చాయండి ఎంత కష్టపడితే వస్తాయి అసలు అవి యాక్చువల్గా అది ఆలోచించామా రైట్ నువ్వు ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరావా లేకపోతే ఎయిటీ పర్సెంట్ మార్కులు వచ్చాయా వాట్ ఈస్ ద రియాలిటీ మనం అక్కడ ఏం చూస్తున్నాం రియాలిటీని చూస్తున్నామా వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఇన్ని వాళ్ళతో కాల్కండా తక్కువ వచ్చాయి నువ్వు ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరావా సో ఇది కూడా చేస్తున్నాం కదండి రైట్ ఇది కూడా అసలు వాళ్ళని ఎంత అసలు ఒక్కోసారి మనం ఏమంటావంటే నువ్వు మొద్దు ఎందుకు పనికిరావు మొద్దు అని అంటే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఇచ్చేసాం మనం ఇంకా వాళ్ళు మనం చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఎక్కడ ఇచ్చాం నువ్వు ఎందుకు పనికిరావు అంటే ఇంకా అంతే వాళ్ళు అదే కరెక్ట్ అని అనుకుంటారు ఇంకా ఓకే ఓవర్ లో ఒక్కోసారి అంటే నువ్వు రాజా అని అంటావు నువ్వు నువ్వు రాజారా అసలు అని అంటావు ఒక్కోసారి వాళ్ళు అయిన తర్వాత ప్రజల కోసం వెతుక్కుంటుంటారు పాపం అసలు ఏం కనపడరు రైట్ సో అలాగే నువ్వు ఎందుకు పనికిరావు అని అన్నావు అనుకోండి ఏం చేయలేవు నువ్వు ఓకే ఎందుకు పనికిరావు అని అన్నావు అనుకోండి ఇంకా అదే కరెక్ట్ అని అనుకుంటారు మరి ఏది కరెక్ట్ అని చెప్తున్నామా దానికి రైట్ సో ఒక్కోసారి ఏం అంటే అదర్వైజ్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం అదర్వైజ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే అల్లరి చేస్తున్నాడు అనుకోండి ఏంటి కోచ్లాగా ఎగురుతున్నావు నువ్వు గాడిదవి ఇలా కూడా తీడుతుంటాం కదా మనం రైట్ సో మనిషిని మనిషిలాగా కలుద్దాం కానీ వేరే జంతువులతోనో వేరే వాటితోటో నువ్వు దయ్యానివి యూనో ఇది కూడా చేస్తుంటాం కదా రైట్ సో ఇది యూనో ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ డిస్రెస్పెక్ట్ అండి ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని కరెక్ట్గా కొలవమో కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయలేమో దెన్ ఇట్ ఈస్ డిస్రెస్పెక్ట్ అపమానం అంటాం ఆర్ అవమానం ఇవన్నీ మనం చేస్తూనే ఉన్నాం కదండి లైఫ్లో మరి ఇది చేస్తే మనం హ్యాపీగా ఉన్నామా అలా అన్నందుకు ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా ఓకే ఒక్కోసారి మనం ఓవర్ వెలట్ చేస్తే హ్యాపీగా ఉన్నారు కదా అని అనుకుంటున్నామేమో కానీ అది ఎక్సైట్మెంట్ అండి వాళ్ళు ఈగోలోకి వెళ్తున్నారు లేదా డిప్రెషన్లోకి వెళ్తున్నారు అండర్ వెలుయేట్ చేసినప్పుడు సో అది కూడా డిస్రెస్పెక్ట్ అండి సో ఇది మనం చూస్తున్నాం ఆ లైఫ్లో మనం చేసేవి మన వల్ల ఎదుటి వాళ్ళు అలా అవుతున్నారా రైట్ అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది ఎదుటి వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగిస్తుంది రైట్ సో వీ హ్యావ్ టు చెక్ వాట్ వీఆర్ డూయింగ్ వెదర్ వీఆర్ డూయింగ్ రైట్ ఎవాల్యుయేషన్ ఆర్ ఓవర్ ఎవాల్యుయేషన్ అండర్ ఎవాల్యుయేషన్ ఆర్ అదర్వైజ్ ఎవాల్యుయేషన్ రైట్ సో అయితే దేన్ని ఎవాల్యుయేట్ చేయాలి అని అనేది వెరిఫై చేసుకుందాం అండి రెస్పెక్ట్లో రైట్ ఎవాల్యుయేషన్ అంటున్నాం అసలు దేన్ని ఎవాల్యుయేట్ చేయాలి ఎదుటి వాళ్ళలో రైట్ సో ఇప్పుడు నా పర్పస్ ఏంటి అని అండి జనరల్ గా నా పర్పస్ ఆఫ్ లివింగ్ ఏంటి నా లక్ష్యం ఏంటి సో ఇది మన హ్యూమన్ బేసిక్ హ్యూమన్ డిజైర్ అని అనుకున్నాం కదండి సో అలాగే ఐ వాంట్ టు లివ్ విత్ కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ ఇది నా లక్ష్యం రైట్ సో ఎదుటి వాళ్ళ లక్ష్యం కూడా ఇప్పుడు మన ఎదుటి వాళ్ళు ఎవరైనా కొత్తగా కలిసారనుకోండి వాళ్ళ లక్ష్యం ఏంటో చూద్దాం ఫస్ట్ రైట్ వాళ్ళ లక్ష్యం ఏంటి నా లక్ష్యం ఏంటో ఎదుటి వాళ్ళ లక్ష్యం కూడా అలాగే ఉంది కదండి సో బేసిక్ హ్యూమన్ డిసైర్ అంటే ఇది నాకు సేమ్ ఎదుటి వాళ్ళకి కూడా అదే సేమ్ అని అని అర్థమైంది కదండి ఐ వాంట్ టు లివ్ విత్ కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అదర్ ఆల్సో వాంట్స్ టు లివ్ విత్ కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ సో ఇద్దరి లక్ష్యము ఒకటే నా లక్ష్యం ఎలా ఉందో ఎదుటి వాళ్ళ లక్ష్యం కూడా అలాగే ఉంది ట్రస్ట్ లో కూడా ఇదే చెక్ చేసాం నన్ను నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను నేను ఎదుటి వాళ్ళ సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అది నాకెలా ఉందో ఎదుటి వాళ్ళకు కూడా అలాగే ఉంది రైట్ సో అది లక్ష్యము ఇద్దరి లక్ష్యము ఒకటే నా ప్రోగ్రామ్ దానికి నా లక్ష్యం ఒకటైనప్పుడు నా ఎఫర్ట్ కూడా నా కార్యక్రమం కూడా అదే ఉంటుంది కదండి ఇంకా వేరేగా ఉంటుందా ఏదైతే నా గోల్ ఉందో ఏదైతే గోల్ పెట్టుకుంటాను నేను దానికోసమే ప్రయత్నిస్తాను చేస్తాను కదా వారు ఇంకా వేరే విధంగా చేస్తాను ఎవరు కూడా ఏదైతే గోల్ పెట్టుకుంటారో దానికోసమే పాటు పడతారు సో ఆ నా లక్ష్యం అదైన అని నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తాను ఆ లక్ష్యం కోసం హ్యాపీగా హార్మనీ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ రావడానికి ఈ నాలుగు లెవెల్స్లో నన్ను నేను అర్థం చేసుకుంటూ నన్ను నా బాడీతో సహస్తిత్వంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను నా ఫ్యామిలీలో సంబంధాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను సొసైటీలో అభయంగా ఎలా ఉండాలో అనే ప్రయత్నం చేస్తాను సో మన నేచర్లో ఎగ్జిస్టెన్స్లో సహస్తిత్వంలో ఎలా ఉండాలో అనే ప్రయత్నం నేను చేస్తాను ఆర్ అది నా కార్యక్రమం నుండి తెలుసుకుంటాను రైట్ అది నా కార్యక్రమం అయినప్పుడు లక్ష్యం ఒకటే అయినప్పుడు ఎదుటి వాళ్ళది కూడా అలాగే ఉంటుంది కదండి ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా ఎదుటి వాళ్ళ ప్రయత్నం కూడా అదే కదా వాళ్ళ కార్యక్రమం కూడా అదే కదా రైట్ అలాగే పొటెన్షియల్ క్షమత అని అంటామండి ఓకే సో నేను ఎలాగైతే ఈ నాలుగు లెవెల్స్లో హ్యాపీగా హార్మోనీగా ఎలా ఉండగలనో నా పొటెన్షియల్ కూడా అలాగే ఉంది సో నాలో కూడా కోరికలు ఆలోచనలు ఆస్వాదనలు ఎలా అయితే జరుగుతున్నాయో ఎదుటి వాళ్ళలో కూడా అలాగే ఉన్నాయి అండ్ నేను ఎలాగైతే ఈ నాలుగు లెవెల్స్లో లో వాటి లక్ష్యాన్ని అర్థం చేసుకొని దాని ప్రోగ్రామ్ ఎలాగైతే ఫిక్స్ చేస్తానో దాని మీద ఎలాగైతే నేను వర్క్ చేయగలను అనే క్షమత ఎప్పుడైతే ఉంటుందో ఎదుటి వాళ్ళలో కూడా అలాగే ఉంటుంది రైట్ సో పొటెన్షియల్ కూడా సేమేనండి ఇద్దరికి నాకు ఎదుటి వాళ్ళకి సో ఇన్ని సేమ్ ఉన్నప్పుడు ఇంత నా లక్ష్యము కార్యక్రమము క్షమత నాలో ఎదుటి వాళ్ళలో సేమ్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని డిఫరెంట్గా ఎందుకు చూస్తున్నాం మనం ఇంత సేమ్ ఉందండి కొత్త వాళ్ళు ఎంత కలిసినా కూడా ఎవరు కలిసినా కూడా వాళ్ళ పర్పస్ సేమ్ వాళ్ళ ప్రోగ్రాము సేమ్ వాళ్ళ క్షమత కూడా సేమే ఇంత పొటెన్షియల్ అంతా సేమ్ ఉన్నప్పుడు కూడా మన ఎదుటి వాళ్ళని డిఫరెంట్గా ఎందుకు చూస్తున్నాము అయితే డిఫరెంట్గా ఉండొచ్చండి డిఫరెంట్గా ఉన్నారు కొన్ని విషయాల్లో అది ఏంటి అంటే ఓన్లీ ఓకే వాళ్ళ కాంపిటెన్స్ బేసిస్గా ఓకే కొంతమంది ఈ లక్ష్యాన్ని అర్థం చేసుకునే కావడం కానీ దాన్ని రీచ్ అవ్వడం కానీ క్షమత కానీ కొంచెం లేట్గా అవ్వచ్చు కొంతమంది తొందరగా చేయొచ్చు ఎందుకు అనంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ వేరు వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ కానీ వాళ్ళ బాడీ కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు సో ఆ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ఏంటి అని అనేది అర్థం చేసుకున్నాం సో మనం ఏంటంటే ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటిని ఎత్తుక్కుంటున్నాం కామన్గా ఉన్నాయి ఏంటి అని అనేది వదిలేసాం అలా ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తామో దెన్ వీఆర్ ఇన్ టు ప్రాబ్లమ్ ఎదుటి వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాం అలా డిఫరెన్షియేట్ చేస్తూ ఎదుటి వాళ్ళని సో ఇదే చేస్తున్నామా మనం కరెక్ట్గా రైట్ ఎవాల్యుయేట్ చేస్తున్నామా అని అన్నది మన జీవితంలో వెరిఫై చేసుకుందాం రైట్ సో ఈ డిఫరెన్షియేషన్ అన్నది ఎదుటి వాళ్ళని ఎంత డిఫరెన్షియేట్ చేసి ఎంత డిస్రెస్పెక్ట్ చేస్తున్నాం అన్నది అనేది ఒకసారి చూద్దామండి సో శరీరం ఆధారంగా ఒక్కోసారి ఏంటంటే మన శరీరం ఆధారంగా వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఓకే వాళ్ళ ఏజ్ని బట్టి రైట్ ఎదుటి యూనో చిన్న వాళ్ళని సో మనకి జనరల్గా మాన్యతలు ఉన్నాయి కదండి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ రైట్ రెస్పెక్ట్ ఉమెన్ రైట్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఏవైతే మాన్యతలు ఉన్నాయి అంటే అలా అని చెప్పి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వకూడదని కాదు ప్రాబ్లం ఏమైపోయిందంటే యూనో వాట్ అబౌట్ చిల్డ్రన్ పెద్దవాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వాలా పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వకూడదా మగవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకూడదా రైట్ సో అయితే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే విఆర్ యునో ట్రెయిన్ ఫర్ ఆపోజిట్స్ రైట్ సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి మీకు జనరల్గా ఇది మన వర్క్షాప్స్లో యూజువల్గా చేస్తుంటాము ఓకే సో బ్లాక్ ఆపోజిట్ ఏంటండి మీరు ఆన్సర్ చేయొచ్చండి బ్లాక్ ఆపోజిట్ ఏంటి ఓకే వైట్ రైట్ డేక్ ఆపోజిట్ ఏంటండి Okay. Night. Very nice. Okay. Um, and uh, girl composite internally. Okay. Right. Okay. So husband composite. Yeah. Right. Uh, father composite. అందరికి అందరూ ఆపోజిట్స్ అనుకుంటున్నాం అండి మనుషుల్లో కూడా ఆపోజిట్స్ అనుకుంటున్నాం ఒకళ్ళని ఒకళ్ళు హస్బెండ్ కి ఆపోజిట్ వైఫా ఆపోజిషన్ అన్నది అక్కడే దాంట్లో ఆపోజిషన్ అన్నది వచ్చేస్తుంది రైట్ ఎంత ఎంత మాన్యతలు పెరిగిపోయాను అండి మనం చిన్నప్పటి నుంచి ఎంత మాన్యతలు వచ్చిన్నాయి మనం ఇప్పటికే అర్థమైపోతుంది కదండి ఒకళ్ళకొకళ్ళు ఆపోజిటా ఒకరికి ఒకరు కాంప్లిమెంటరీయా రైట్ నో బ్లాక్ అండ్ వైట్ ఆర్ టూ డిఫరెంట్ కలర్స్ రెండు యూనో రకరకాల కలర్స్ అవి అలాంటి కలర్స్ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి యూనో డే అండ్ నైట్ ఆర్ టూ డిఫరెంట్ టైమ్ జోన్స్ అంతే ఒక టైంలో లో ఒక రెండు వేరు వేరు రైట్ లైట్ అండ్ డార్క్ లైట్ తీసేస్తే ఉన్న లైట్ తీసేస్తే అది డార్క్ అవుతుంది అంతే రైట్ సో ఎంత కండిషన్ అయిపోయామనంటే అలాంటి ఆ కండిషనింగ్ మనుషుల్లో కూడా పెట్టేసాం మనం బాయ్కి ఆపోజిట్ గర్లా రెండు ఇద్దరు మనుషులే కదండి ఇద్దరు ఒకటే కదా కోరుకునేది వేరే మనం కోరుకుంటున్నారు ఇద్దరు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు కదా అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాం కదా అందరి యూనో పొటెన్షియల్ ప్రోగ్రాము అందరిది సేమే కదండి మరి ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు దీన్ని ఆపోజిషన్ అనుకుంటున్నావు రైట్ సో అందుకని మనకి ఏంటంటే రెస్పెక్ట్ ఎల్డర్స్ అని అనేది ఓకే అది తప్పు అని అనట్లేదు నేను యూనో ఇది తప్పు కాకపోవచ్చు బట్ అట్లీస్ట్ యూనో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం పోనీ రైట్ సో అలా అని చెప్పి మన పిల్లలకి అందుకని ఈ ఆపోజిట్స్ వల్ల మనం ఏంటంటే పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ జనరేషన్ గ్యాప్ అనేది వచ్చేసిందండి ఇంకా జనరేషన్ గ్యాప్ అన్నది అక్కడి నుంచే వచ్చింది పెద్దలకే రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఈ ఆపోజిట్స్ నేర్చుకొని ఒకటి యూనో పెద్దలకే రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే పిల్లలకి ఇవ్వకూడదు అని ఒక యూనో మెంటల్గా అది పడిపోయింది మనకి సో అది మనం గా పిల్లల్ని చూస్తే ఎవరై టారా అంటే పిల్లలకి ఇష్టమా అని మీరే అడగండి గట్టిగా అడగారు అనుకోండి ఓకే అది అది రెస్పెక్ట్ ఇచ్చినట్ట అది వాళ్ళకి ఇష్టమేనా అని అడిగితే మనకు అర్థమైపోతుంది వాళ్ళే చెప్తారు ఎంత ఇష్టమో ఓకే జెండర్ ఓకే మన జెండర్ ఇన్ఈక్వాలిటీస్ మనకు ఆల్రెడీ ఉన్నాయి కదండి యూనో ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ దిస్ ఉమెన్ యునో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఓకే ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్లీ ఆల్రెడీ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి చాలా ఉన్నాయి అవి ఉండకూడదని కాదు అవి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చాయి ఉమెన్ ఎందుకు ఎంపవర్ చేయాలి అంటే అంత వరకు మనం తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళకి యూ హ్యావ్ నాట్ ఎవ గివెన్ ఎన్ అఫ్ రెస్పెక్ట్ కాబట్టి అంతే కదండి రైట్ సో యూనో వెన్ వీఆర్ యూనో డిఫరెన్షియేటింగ్ వాళ్ళు ఆడవాళ్ళు ఇప్పటివరకు వాళ్ళకి డి డిస్రెస్పెక్ట్ చేసి ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చామంటే వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వాలి అని చేసాం రెండు విధాలుగా తప్పు చేస్తున్నాం మనం రైట్ తర్వాత ఏమైపోతుంది ఇంకా మెన్ ఎంపవర్మెంట్ వచ్చేస్తుంది రైట్ ఇంకా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ అది కూడా జరుగుతుంది యూనో బస్సులలో ట్రైన్లలో ఉమెన్ ఇది పెట్టినప్పుడు యూనో ఎవ్రీవన్ ఈజ్ చిరాకు పడుతున్నారు అక్కడ రిజర్వేషన్స్ ఉమెన్ ఎక్కువ ఇచ్చినప్పుడు చిరకపడుతున్నారు రైట్ సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయని అంటే యూనో వీఆర్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హ్యూమన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ త్రీ పీస్ పర్పస్ ప్రోగ్రామ్ అండ్ పొటెన్షియల్ అండ్ రేస్ యూనో వంశాలను అను అను అనుగుణంగా యూనో వాళ్ళు యూనో ఏషియన్స్ వీళ్ళు అమెరికన్స్ వీళ్ళు ఇండియన్స్ యూనో స్కిన్ కలరు ఇవన్నీ బట్టి మనం యూనో వైట్గా ఉంటాయి సో దీనివల్ల ఇంకోటి ఏంటంటే యూనో ఇన్ఫ్యాక్ట్ మన ఇంట్లల్లో పెళ్ళిని చూస్తే కూడా యూనో అమ్మాయిలు అబ్బాయిలు ఫేర్గా ఉన్నారా వైట్గా ఉన్నారా ఇలాంటి సెలక్షన్ చేస్తున్నాం వాళ్ళు వాళ్ళు మంచిగా ఉన్నారా మంచి బిహేవియర్గా ఉన్నారా మంచి ఫీలింగ్తో ఉన్నారా అన్నది కదా ఎక్కువగా వాళ్ళు ఎంత వైట్గా ఉన్నారు బ్యూటిఫుల్గా ఉన్నారా ఏనా బాడీలో ఏం లోపం ఉంది ఈ దీన్ని బట్టి మనం పెళ్లి చేసుకుంటున్నాం రైట్ సో అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ బలము ఎక్కువ ఉన్న వాడికే ఎక్కువ రెస్పెక్ట్ బలం ఎక్కువ ఉంటే దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుందామా లేకపోతే యూనో రెస్పెక్ట్ కోసం చూద్దామా ఓకే ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉందనుకోండి దాన్ని కరెక్ట్ విషయంలో యూస్ చేసుకుందాం ఎక్కడైతే బలం అవసరం ఉందో దాన్ని యూస్ చేసుకుందాం అక్కడ అంతేకాని నాకు బలం ఉంది కాబట్టి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వండి అని అనుకుంటే అది ఎంత ఎన్ని రోజులు నిలుస్తుంది మనకి అలాగే యూనో ఫిజికల్ స్ట్రెంత్ ఫిజికల్ ఫెసిలిటీ సువిధలు మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదండి మన ఇంట్లో కానీ అన్నింటిలో కానీ యూనో పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి రైట్ పెద్ద టీవీలు ఉన్నాయి ఎంత పెద్ద టీవీ ఉంటే అంత గ్రేట్ ఓకే ఎంత పెద్ద కార్లో మనము ఆఫీస్కి వెళ్తే మనం అంత రెస్పెక్ట్ ఇస్తారు రైట్ నేను ఎంత పెద్ద పదవిలో ఉంటే నాకు అంత రెస్పెక్ట్లో ఇస్తారు రైట్ ఎక్కువ ధనం అంటే మన నేను ఎంత రిచ్ అయితే నాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు ఇవన్నీ మాన్యతలు ఉన్నాయి కదండి మనకి రైట్ వెల్త్ కావాలా మనకి రిచ్నెస్ కావాలా సమృద్ధి అర్థం కావాలా ఎప్పుడైతే సమృద్ధి అనేది అర్థం అవుతుందో నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఏం చేస్తానప్పుడు షేర్ చేస్తాను ఆ బేసిస్ మీద డిఫరెన్షియేట్ చేయను అన్ఫార్చునేట్లీ అది అప్పుడైతే అర్థం అవుతుందో నేను నేనే రిచ్ అది అర్థం కాకపోతే నేనే రిచ్ నాకే ఎక్కువ రెస్పెక్ట్ రావాలి అని అనుకున్నాము అది ఎన్ని రోజులు నిలుస్తుందండి అందరు ఇంత ముందే అనుకున్నాం కదా ఎంత ఎంత డబ్బులు ఉంటే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారని గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నామా రైట్ ఎంత హ్యాపీగా ఉన్నారు అంత ఎంత యూనో డబ్బులు లేవు అసలు హ్యాపీగా లేరు అని అనే గ్యారంటీ ఇవ్వగలుగుతున్నామా రైట్ పదవి అండి మనం ఈయన పదవిలో చూసుకుంటున్నాం నేను ఈ ప్రమోషన్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను రైట్ నాకు యూనో సీఎం పోస్ట్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను లేదా నా మేనేజరియల్ పోస్ట్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను నేను మేనేజర్ అయితే హ్యాపీగా ఉంటాను యూనో పెద్దవాళ్ళని కంట్రోల్ చేయొచ్చు నా కింద ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు ఎస్పెషలీ నేను ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను కదా ఇది మేజర్ ప్రాబ్లం అండి ఐటీ ఇండస్ట్రీలో ఎవ్రీవన్ వాన్స్ టు బి ఎ మేనేజర్ అందరూ మేనేజర్ అవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకు అని అంటే శాలరీ ఎక్కువ వస్తుంది ఓకే అండ్ చిన్న పిల్లల్ని కంట్రోల్ చేయొచ్చు మేనేజ్మెంట్ ఈస్ యూనో కంట్రోలింగ్ పీపులా కంట్రోలింగ్ ద ప్రాజెక్టా కంట్రోలింగ్ ద ఎన్విరాన్మెంటా యూనో పెద్ద పదవిలో ఉన్నప్పుడు పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా లేకపోతే యూనో ఎక్కువ శాలరీ కోసము ఎక్కువ కంట్రోలింగ్ కోసము వెళ్దామా అందుకే మనం ఎప్పుడైతే పదవి డబ్బుల కోసమో పేరు కోసమో ఎప్పుడైతే అనుకుంటున్నామో అది ఎక్కువ రోజులు నిలవట్లేదు మనకి చెక్ చేసుకుందామండి ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటున్నామండి పెద్ద పదవి వచ్చిన తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద పెదవి కాలుతాన్ తర్వాత ఇంకో కొన్ని నెలల తర్వాత రోజుల తర్వాత సో దీని మీద నేను వెనకాల పడుతున్నాం కదండి సో అన్ఫార్చునేట్లీ మన యూనో అందుకే నేను యూనో లో చెప్తుంటాను మేనేజర్స్ ఆర్ డ్యామేజర్స్ అని ఓకే సో ప్రాబ్లం ఏంటంటే యూనో మనసు ఎవరినైనా అడిగాను అనుకోండి మా మా లో నేను అడుగుతుంటాను డూ యూ మ్యా టు బి మేనేజ్డ్ బై సమ్ వన్ ఆర్ డూ యూ వాంట్ టు హ్యావ్ ఫ్రీడమ్ వెన్ యూఆర్ వర్కింగ్ అందరికీ ఫ్రీడమ్ కావాలండి ఎప్పుడైతే నేను మేనేజ్ చేయాలి యూనో జనాలు అందరినీ మేనేజ్ చేయాలి అని అనుకుంటానో nobody wants వాంట్స్ be managed మేనేజ్ are గోయింగ్ against హ్యూమన్ నేచర్ అక్కడ మేనేజ్ చేయాల్సిందేంటి అలా అని చెప్పి మేనేజ్ మేనేజ్మెంట్ ఉండాలి ఎంబీఏ చేయకూడదు అని కాదు నా ఉద్దేశం కూడా ఎంబీఏ చేయాలి బట్ ఇట్ ఈస్ టు మేనేజ్ ద రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్ అని కూడా అంటున్నాం అక్కడ బేసిక్గా మనుషుల్ని పనిముట్లు లాగా వాడుకుంటున్నాం రైట్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు ఏంటంటే అసలు ఆ పేరు మనుషుల్ని వాడు మనుషులు పనిముట్లు లాగా వాడుకుందామా సో ఇన్ఫ్యాక్ట్ ఆ పేరులోనే ప్రాబ్లం ఉంది అక్కడ మనకి సో అగైన్ ఐ ఐఎమ్ నాట్ అగైన్స్ట్ దిస్ కంప్లీట్ కానీ అట్లీస్ట్ మనం హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనుషులు సంబంధాలని మేనేజ్ చేసుకున్నాం అక్కడ మనిషి మనిషికి మనిషికి మంచి సంబంధం ఎలా ఏర్పడాలి నాకు నా కి మంచి సంబంధం ఎలా ఏర్పాటు చేసుకోవాలి రైట్ సో ఆ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండగలదు సో దట్ ఒక కామన్ గోల్ అనేది అందరం కలిసి ఇప్పుడు ఒక లో కానీ ఒక కంపెనీలో కానీ మనం పనిచేస్తున్నాం అంటే ఒక కామన్ గోల్ అనేది ఉంటుంది రైట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దేర్ ఓన్ యూనో కంపెనీ కానీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు చేసే ప్రోడక్ట్ కానీ ఏదైతే ఉందంటో అది అందరికీ బెనిఫిట్ అవ్వాలనేది ఒక కామన్ గోల్ డెఫినెట్గా ఉంటుంది అందరికి దాని మీద పని చేస్తున్నామా లేకపోతే ఓన్లీ ప్రాఫిట్ ఆర్ యూనో మేనేజింగ్ పీపుల్ దీ యూనో ఆర్ డబ్బులు ఆర్ పెద్ద పదవి దీని మీద చేస్తున్నామా ఇది ఎప్పుడైతే ఉంటుందో అది ఎక్కువ కాలం నిలవట్లేదు మనకి అది మనం చెక్ చేసుకోవచ్చు కూడా ఎన్ని రోజులు మనకి డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత మనం హ్యాపీగా ఉంటున్నాం రైట్ అలాగే మాన్యతలు ఉన్నాయండి కొన్ని బిలీఫ్స్ ఉన్నాయి యూనో ఇజామ్స్ ఉన్నాయి రిలీజియన్స్ కావచ్చు యూనో వాటి మీద ఎన్ని గొడవలు జరుగుతున్నాయండి మనకి ఇప్పుడు సొసైటీలో రైట్ గా చెక్ చేస్తే ఎన్ని రిలీజియన్స్ ఉన్నా కూడా అన్ని చెప్పేది కూడా ఒకటే కదండి అందరూ మనుషుల్లాగా ఉండమనే చెప్తున్నాయి వాళ్ళ యూనో లిటరేచర్ కానీ స్క్రిప్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా మనుషులు మనుషుల్లాగానే బతకమనే చెప్తున్నాయి కానీ ఒకదానికొకటి అని చేయమని ఏ మతము ఏ కులం కూడా చెప్పలేదండి ఇప్పటివరకు చెక్ చేసుకోండి మనం కానీ ఎదుటి వాళ్ళ కులం తప్పు అది బ్యాడ్ అని చెప్పి ఎన్ని కమ్యూనల్ రైట్స్ జరిగాయి ఎన్ని ఘర్షణలు జరిగాయి అందులో మనం మనమున్నామా ఫస్ట్ థింగ్ మనం అంత ఎక్స్ప్రెస్ వచ్చు కానీ యూనో ఒకళ్ళ పట్ల మనం ఎంత హేట్ ఉంది మనకి రైట్ అలా అని చెప్పి యూనో మనది గొప్ప అని చెప్పుకోవద్దని అన్నట్లేదు నేను గొప్ప అవ్వచ్చు మనది కానీ ఎదుటి వాళ్ళని ఎందుకు తక్కువ అని చెప్తున్నాం ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి ఏమైందంటే నాది గొప్ప అని అనుకుంటున్నాం దాంట్లో దాంట్లో ప్రాబ్లం లేదు నాది గొప్ప అని చెప్పడం ఎదుటి వాళ్ళది తక్కువ అని చెప్పడంలో ప్రాబ్లం ఉంది అక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాం నాది గొప్ప అంటే చెప్పడంలో అది నాకు తెలిసినప్పుడు ఎందుకు గొప్ప అని అనేది కూడా ప్రూవ్ చేసుకుంటాం మనం మనకు దాని గురించి తెలుసు రైట్ ఎందుకు గొప్ప అది ఎందుకు యూస్ఫుల్ అనేది చెప్పగలుగుతాం కానీ అలా కాకుండా నాది గొప్ప అని ప్రూవ్ చేయడానికి తక్కువ పక్క వాళ్ళది తక్కువ అని చెప్తుంటాం అది పెద్ద ప్రాబ్లం అలాగే సాంప్రదాయాలు రైట్ నేను నా సాంప్రదాయం గొప్ప మీ మా ట్రెడిషన్ గొప్ప నేను మేము అని చెప్పుకుంటాం అది ఓకే కానీ తక్కువ వేరే వాళ్ళకి తక్కువ అని చెప్పుకుంటాం కదా అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది డిఫరెన్షియేట్ చేస్తాం అది మనకి ఎలా అనిపిస్తుంది అండి ఒకవేళ మన మీనో మీ సాంప్రదాయం తప్పు అని అందా అని అనుకోండి మనల్ని ఎవరినైనా అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా రైట్ సో ఇది కూడా పెద్ద ప్రాబ్లమే కదండి ఇది కూడా జరుగుతుంది కదా ఇన్ఫర్మేషన్ అండి ఇంకొకటి ఒకవేళ నా దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ లేకపోతే నా దగ్గర ఎక్కువ ఉంది అని గొప్పలు చెప్పుకుందామా రైట్ ఇది కూడా చేస్తూనే ఉన్నాం కదండి మనం రైట్ సో ఇవాళ రేపు చూస్తుంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ టెక్నాలజీ పరంగా సో మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవుట్ దేర్ ఎనీవేస్ యూనో నాకు ఎక్కువ తెలుసు ఇన్ఫాక్ట్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా పిల్లలు ఎలా అయిపోతుందంటే యూనో నేను ఇంటర్నెట్ చూసి నాకు అంతా తెలుసు అని అనుకుంటున్నాం టీచర్లు అవసరం కూడా కనపడట్లేదు అక్కడ మనకి పేరెంట్స్ అవసరం కూడా కనపడట్లేదు ఎంత తెలుసు అంటే నీకేం తెలీదు అనిస్తున్నాం మనం నీకు అర్థం కాదు అని పిల్లలు మన పిల్లలు మనకు చెప్తున్నారు మనము మన పేరెంట్స్ కూడా చెప్తున్నాం నీకు అర్థం కావట్లేదు అని నాకు చాలా తెలుసు నేను గూగుల్లో ఇదే సర్చ్ చేశాను ఓకే సో అలా సర్చ్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు షేర్ చేసుకుందాం కదా కానీ మనం ఏం చేస్తున్నాం ఎక్కువ తెలిసినప్పుడు వి షుడ్ బి రెస్పాన్సిబుల్ లేకపోతే నేను నాకే తెలుసు నీకేం తెలియదు అని అందామా సంబంధాన్ని ఓడగొట్టుకుందామా రైట్ సో అయితే ఈ ఈ విధంగా ఎప్పుడైతే బాడీ పరంగా ఫిజికల్ ఫెసిలిటీస్ ఆధారంగా మాన్యతల ఆధారంగా ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తామో అన్నిటి మూలంగా డిస్రెస్పెక్ట్ జరుగుతుంది ఇట్ ఈస్ నాట్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ ఇది ఈ విషయాల్లో ఏ ఒక్కటి చూసినా కూడా నా నా వైపుకి వచ్చినప్పుడు నేను నేనైతే ఇష్టపడనండి అది మనం అందరం చెక్ చేసుకుందాం ఇది ఏ విషయంలోనైనా మనకి ఇష్టమేనా ఎదుటి వాళ్ళు మనకి ఈ బేసిస్ మీద మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ నాట్ న్యాచురలీ అక్సెప్టబుల్ టు మీ అండ్ నాట్ న్యాచురల్ అక్సెప్టబుల్ టు ఎనీ వన్ ఎవరికీ ఇది ఇష్టం లేదు అందుకే దిస్ లీడ్స్ టు అపోజిషన్ అండ్ మూవ్మెంట్ సమ్టైమ్స్ ఈ వన్ వార్ యుద్ధాలు కూడా జరుగుతున్నాయి చాలా వాటిల్లో బేసిస్ మీద జరిగినప్పుడు అది మనం చెక్ చేస్తున్నాం కూడా కరెంట్ సొసైటీలో కూడా ఇదే జరుగుతుంది రైట్ సో అయితే మనం ఏ బేసిస్ మీద ఎవాల్యుయేట్ చేయాలి అని అంటే పర్పస్ ప్రోగ్రామ్ పొటెన్షియల్ సో ఎదుటి వాళ్ళ పర్పస్ ప్రోగ్రామ్ పొటెన్షియల్ కూడా నాలాగనే ఉంది అని అయితే ఎప్పుడైతే అర్థం అవుతుందో ఎదుటి వాళ్ళు నాలాగనే ఉన్నారు అని అన్నది అర్థం అవుతుంది కానీ ఏది డిఫరెంట్ అని చూస్తే కాంపిటెన్స్ సామర్థ్యం అని అనేది డిఫరెంట్ ఎదుటి వాళ్ళ సామర్థ్యం నాకంటే డిఫరెంట్గా ఉంది వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు ఆర్ నాకంటే తక్కువ తెలుసు ఓకే సో అందుకని ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే ఎవాల్యుయేట్ చేయాలో ఇదైతే ఖచ్చితంగా సేమ్ అండి ఇదైతే ఇది అసలు మనకి అర్థమైపోయింది అని అంటే ఇదైతే అందరికీ సేమ్ కానీ ఎదుటి కాంపిటెన్స్ ని ఎవాల్యుయేట్ చేయాలి మనం ఈ ని ఎప్పుడైతే ఎవాల్యుయేట్ చేస్తామో మనకు ఒకళ్ళకి ఒకళ్ళు పూరకంగా ఉండగలుగుతాం ఒకళ్ళకొళ్ళకు హెల్ప్ చేయగలుగుతాం సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే సంబంధాన్ని దృష్టిలో పెట్టుకోలేదో డిఫరెన్షియేట్ చేస్తాం ఇంతకుముందు చెప్పిన డిఫరెన్షియేట్ చేస్తున్నాం మనం ఈ డిఫరెన్షియేట్ చేస్తున్నాం అలాగే సంబంధాన్ని దృష్టిలో పెట్టుకున్నాం అనుకోండి ఒకళ్ళు ఒకళ్ళు ఉంటాం అంటే నాకు నాకు తక్కువ తెలుసు సో ఎదుటి వాళ్ళ నుంచి నేను నేర్చుకునేది చాలా ఉంది వాళ్ళకి చాలా తెలుసు సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను నాకు ఎక్కువ తెలుసు అనుకోండి ఐ విల్ బికమ్ రెస్పాన్సిబుల్ ఎదుటి వాళ్ళకి అరే వీళ్ళకి తక్కువ తెలుసు కాబట్టి నేను వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలను అనే భావనతోటి వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను రైట్ ఇఫ్ ద అదర్ హ్యాస్ మోర్ అండర్స్టాండింగ్ అతను ఇఫ్ అదర్ హ్యాస్ మోర్ అండర్స్టాండింగ్ హీ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ మీ సో అతని దగ్గర నేర్చుకునే ప్రయత్నం నేను చేస్తాను ఏ ఎట్లా ఐఆమ్ కమిటెడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ది అదర్ నా కమిట్మెంట్ ఉంటుంది అతని దగ్గర నేను నేర్చుకునే కమిట్మెంట్ నేను చేస్తాను ఓకే ఇఫ్ ఐ హ్యావ్ ద మోర్ అండర్స్టాండింగ్ ఐ ఆమ్ మోర్ రెస్పాన్సిబుల్ దె ది అదర్ నా దగ్గర ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంది అనుకోండి నేను ఐఆమ్ యునో ఐ బికమ్ రెస్పాన్సిబుల్ ఐ కి బికమ్ కమిటెడ్ టు మేక్ మై అండర్స్టాండింగ్ టు ది అదర్ అండ్ అది ఎప్పుడు పాసిబుల్ ఎదుటి వాళ్ళ బిహేవియర్లో కానీ ఎదుటి వాళ్ళ యూనో బ్యాక్గ్రౌండ్ని కానీ దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ సంబంధం ఇంపార్టెంట్ అని అనుకొని వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడే నేను అది పాసిబుల్ వాళ్ళ సంబంధాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడే అది పాసిబుల్ దెన్ అది ఆ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత దెన్ ఐ విల్ ఫెసిలిటేట్ దట్ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో ఆ సంబంధం కుదిరిన తర్వాతనే వాళ్ళకి నాలెడ్జ్ని కానీ కాన్ఫిడెన్స్ని కానీ షేరింగ్ చేసుకుంటాం అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ సో అన్ఫార్చునేట్లీ ఇది అర్థం కానప్పుడు ఏం చేస్తున్నామంటే యూనో నేను గొప్ప లేకపోతే వీళ్ళు అర్థం చేసుకోరు సో అందుకనే చూసామంటే స్టూడెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా సో ఐ లివ్ విత్ రెస్పాన్సిబిలిటీ విత్ ది అదర్ అన్కడిషనల్లీ బై ద బిహేవియర్ ఆఫ్ ది అదర్ దీంట్లో మనకి ట్రస్ట్ వస్తుందండి ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు అనే భావన దీంట్లో వస్తుంది సో రెస్పెక్ట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ ట్రస్ట్ ఎదుటి వాళ్ళ పట్ల విశ్వాసం ఉన్న తర్వాతనే మనకి ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ కాంపిడెన్స్ని మనం ఎవాల్యుయేట్ చేయగలుగుతాం వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతాం వాళ్ళ బిహేవియర్లో యూనో ఎలా ఉన్నా కూడా వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం రైట్ రైట్ సో కాంపిటెన్స్ అంటే ఏంటి అండి లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కాంపిటెన్స్ రైట్ సో నాలో ఈ కల్పనాశీలత అని చెప్పాం కదండి నాలో జరిగే కోరికలు ఆలోచనలు ఆస్వాదనలు అవన్నీ ఏ దేని ఆధారంగా వస్తున్నాయని చెక్ చేసుకుంటే మాన్యతల ఆధారంగా సమ్ ప్రీ కండిషన్స్ ఎవరో ఏదో చెప్పారు సో ఒక్కొక్కళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఒక్క ఇంట్లో పెరిగిన అన్నదమ్ములే కావచ్చు ఎంత సేమ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా ఏదో విధంగా ఒక్కొక్క కొంచెం కొంచెం డిఫరెన్స్గా ఉంటుందండి ఇది మనం చూడొచ్చు కూడా రైట్ సో ఈ వీటి ఆధారంగా ఏవైతే ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అది ఆ బేసిస్ మీద మనం ఎప్పుడైతే మనం చూడగలుగుతున్నామో ఒకళ్ళకి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావచ్చు కొంతమందికి తక్కువ ఇన్ఫర్మేషన్ రావచ్చు కొంతమంది ఎక్కువగా అర్థం చేసుకోగలరు కొంతమంది తక్కువగా అర్థం చేసుకోగలరు కొంతమందికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది ఎక్కువ స్కిల్ ఉంటుంది తక్కువ ఉంటుంది రైట్ సో ఇది అర్థం చేసుకునే అవసరం అవసరం ఉంది మనకి అండ్ మనం ఒకళ్ళని ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకోండి మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకోండి ఈ సంబంధం చాలా ఇంపార్టెంట్ రైట్ ఎప్పుడైతే మనం నాకు ఇది ఇది ఎక్కువ తెలుసు నీకు ఇది తక్కువ తెలిసినట్టుంది నేను నీకు హెల్ప్ చేస్తాను అనేది ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయాలో ఎక్స్ప్రెషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అదర్వైజ్ యూనో ఎదుటి వాళ్ళని కూడా ఎవాల్యుయేట్ చేయలేము కదండి మనం అప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు నా సామర్థ్యం ఎంత ఉంది ఎదుటి వాళ్ళ సామర్థ్యం ఎంత ఉంది అని అనేది మనం తెలుసుకోలేము నా సామర్థ్యాన్ని ఎంత ఉంది అనేది ఎదుటి వాళ్ళు కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేము సో ఇది గా ప్రాబ్లం అండి అయితే ఈ ఎక్స్ప్రెషన్లో మన క్రియేటివిటీ యూజ్ చేసుకోవచ్చు అండి మన అంటే యూనో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నది మన ఓన్ క్రియేటివిటీ అది ఎలా అని అన్నది దానికి ఇక్కడ సమాధానం లేదు బట్ యునో వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ మెనీ వేస్ బట్ కీపింగ్ ఇన్ మైండ్ దట్స్ అగైన్ అవర్ కాంపిటెన్స్ నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను అన్నది నా సామర్థ్యం మీద ఉంటుంది రైట్ బట్ దెన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నామా లేదా సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నామా లేదా అని అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ ఎదుటి వాళ్ళ పట్ల ఈ ఫీలింగ్ ఉందా లేదా ట్రస్ట్ విశ్వాసం అనే భావన ఉందా లేదా ఆ రెస్పెక్ట్ అనే భావన డిఫరెన్షియేట్ చేస్తూ కాకుండా ఎదుటి వాళ్ళు కూడా నాలాగనే ఉన్నారనే భావనతో ఎప్పుడైతే ఉంటామో దెన్ వి విల్ న్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్ ఎలా చేస్తామని అన్నది ఇట్స్ అప్ టు అస్ క్రియేటివిటీ ఉంటుంది ఓకే సో ఎప్పుడైతే నేను వేరే వాళ్ళ బాడీతో కానీ వాళ్ళకు ఉండే ఫిజికల్ ఫెసిలిటీస్తో కానీ నమ్మకాలతో కానీ ఎప్పుడైతే కంపేర్ చేసి వాళ్ళతో డిఫరెన్షియేట్ చేస్తూ కంపీట్ అవుతూ సో కాంపిటీషన్ అనేది ఎప్పుడు వస్తుందండి కంపిటీషన్ అంటేనే ఎదుటి వాళ్ళతో అని అర్థం ఎదుటి వాళ్ళతో కంపేర్ చేయడం అని అర్థం అక్కడ కాంపిటీషన్ అంటేనే పరతంత్రం ఎందుకంటే ఎవరితో కంపీట్ చేస్తున్నాను ఎదుటి వాళ్ళతో పక్క వాళ్ళతో అంటేనే పరతంత్రం కానీ మనకు గా మనకు కావాల్సింది ఏంటి నాకేం కావాలి అని అన్నది నన్ను నేను డిసైడ్ చేసుకోవాలా ఎదుటి వాళ్ళు చెప్పాలా ఎదుటి వాళ్ళకంటే ఎక్కువ రావాలి అంటే ఎదుటి వాళ్ళకి ఎంత వచ్చాయని అనేదే కదా మనకు కావాల్సింది వాళ్ళకంటే ఎక్కువ రావాలి వాళ్ళకంటే ఎప్పుడు ఎక్కువ రావాలనే కోరుకుంటున్నాం మనం కాంపిటీషన్లో అలా ఏం చేస్తాం అప్పుడు వాళ్ళతో డిఫరెన్షియేట్ చేస్తాం దెన్ ఐ మీన్ ప్రాబ్లం ఓకే సో ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ పర్పస్ సేము వాళ్ళ ప్రోగ్రామ్ సేము పొటెన్షియల్ సేమ్ అని అనుకొని ఎదుటి వాళ్ళు నాలాగనే ఉన్నారనే కంక్లూషన్కి వస్తాము దెన్ వీ గివ్ దట్ రెస్పెక్ట్ వి ఎక్స్ప్రెస్ దట్ రెస్పెక్ట్ ఓకే సో అది అర్థం అవుతే ఎదుటి వాళ్ళ పొటెన్షియల్ పొటెన్షియల్ డిఫరెంట్గా ఉంది అని తెలుస్తుంది అప్పుడు వీ బికమ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ ఒకళ్ళని ఒకళ్ళు పూరకంగా ఉంటాం రైట్ సో సో మన ఇంట్లో కూడా చూస్తే ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నాయండి చూడండి ఒకళ్ళని ఒకళ్ళు కంపేర్ చేస్తే నువ్వు ఎప్పుడు ఇంతే ఎప్పుడు మర్చిపోతావు రైట్ సో యాక్చువల్గా నేను చెప్పాలంటే నాకు కొంచెం మతి మార్పు ఉందండి ఇంట్లో కూడా నాకు యూజువల్గా మర్చిపోతుంటాను యాక్చువల్గా ఏదైనా పని చెప్పినప్పుడు లేకపోతే ఏదో ఒకటి మిస్ చేస్తుంటాను రైట్ ఇంట్లో జనరల్గా అంటుంటాను మావిడ ఎప్పుడు అన్నీ మర్చిపోతావు సో నేను కూడా మళ్ళా యూనో ఆవిడని అంటుంటాను యూనో నేను ఎంత టెన్షన్లో ఉన్నాను నీకు తెలుసా నాకు మతి మార్పు ఉందని నీకు నన్ను ఎక్కరిస్తున్నావా అది ఒకప్పుడు జరిగేది బట్ యూనో అట్లీస్ట్ నేను ఐ వర్క్ డాన్ మై సెల్ఫ్ సో ఇవన్నీ చాలా తగ్గిపోయాయండి ఇప్పుడు కానీ ఇళ్ళల్లో ఇవి జరుగుతున్నాయి అంటే వి హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ దర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అది ఎందుకు చేస్తున్నాం మనం ఒకళ్ళని పాయింట్ పాయింట్అవుట్ చేస్తున్నావు నువ్వు ఎప్పుడు ఇంతే అంటే ఏంటండి దాని అర్థం ఏంటి ఎప్పుడు అంతేనా కొన్ని సామాన్లు అయితే తెచ్చాను కదా నేను రైట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకొన్ని తీసుకొస్తాను అవసరమైనది తీసుకొస్తాను మర్చిపోకుండా యూనో ఆ మర్చిపోవడం దానికి నాకు యూనో హెల్ప్ చేయాలా లేకపోతే యూనో మర్చిపోతున్నారని కామెంట్ చేద్దామా రైట్ అలాగే యూనో నేనేమంటాను నేను ఇంకో ఎదురు ఇంకో కామెంట్ ఇస్తాను నన్ను మతి మార్పు అని చెప్పి నన్ను ఎక్కిరిస్తున్నావా అని అంటాను సో అది ఇట్ బికమ్స్ ఎన్ ఆర్గ్యుమెంట్ అక్కడ సో దాంట్లో ఏమైనా సమాధానం ఉందా సొల్యూషన్ ఉందా రైట్ సో అయితే అలా కాకుండా నేను ఒకవేళ అడిగాను అనుకోండి ఇది ఎలా ఉంటుంది రైట్ సరే నేను ఈసారి మర్చిపోయాను నాకు అలవాటు ఉంది కదా మీకు అలవాటు ఉంది కదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తేండి అని మావిడను నన్ను అనుకోండి ఆర్ నేను చెప్పాను అనుకోండి అరే నాకు మీ మతి మతి ప్రాబ్లం ఉంది నువ్వు నాకు ఏమైనా హెల్ప్ చేయగలవా నాకు ఏమో ఫోన్ చెయ్యి నేను ఈయనో మార్కెట్లో ఉన్నప్పుడు ఇది మర్చిపోతున్నావు ఒకసారి నాకు ఇంకోసారి గుర్తు చేయని చెప్పాను అనుకోండి అది ఎలా ఉంటుందండి అప్పుడు పరిస్థితి సో ఒకళ్ళు మనం ఇలా పూర్వకంగా ఉంటూ హెల్ప్ చేసుకుంటున్నామా ఒకళ్ళు నిందించుకుంటున్నామా డిఫరెన్షియేట్ చేస్తూ జనరల్గా ఇంట్లల్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏవి అండి మనకి సో ఎప్పుడైతే ఈ విశ్వాసం అనేది లోపించి యూనో రెస్పెక్ట్ లోపించింది అనుకోండి ఇట్స్ మేజర్ డిజాస్టర్ లో మన జీవితాల్లో రైట్ సో అలాగే యూనో నాకు అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉంది అనుకోండి దెన్ ఐ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఐ హ్యావ్ మోర్ అండర్ యూనో నేను మర్చిపోతానని మా ఆవిడికి నేను మతి మార్పు ఉంది అని అన్నది మా మావిడికి అర్థమైంది కాబట్టి షీ బికేమ్ మోర్ రెస్పాన్సిబుల్ టువార్డ్స్ మీ అందుకే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నేను వెళ్ళినప్పుడల్లా నాకు నా ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చింది నేను యూజువల్గా నాకు హ్యాబిట్ ఉంది ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సామాన్లు తీసుకొస్తాను నేను యాక్చువల్గా రైట్ ఆ సామాన్లు తీసుకొచ్చినప్పుడు ముందు చెప్పినా కూడా మళ్ళీ ఒకసారి నేను యూజువల్గా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటుంది అది యూజువల్ గా ఆఫీస్ బస్లో వస్తాను కాబట్టి సో వచ్చేటప్పుడు కరెక్ట్గా నాకు గుర్తు చేస్తుంది దిగే ముందు ఆరు దిగిన తర్వాత నేను మర్చిపోకుండా ఈసారి అట్టి పండ్లు తీసుకురండి అని చెప్తుంది సో అరటి పండ్లు తీసుకురండి లేకపోతే ఈ సామాన్లు తీసుకురండి ఇది మర్చిపోకండి ఇంత ముందు అది ఎలా జరిగేది అని అంటే యూనో పాయింట్అవుట్ చేసేది ఎప్పుడు మర్చిపోతావు సో ఇదంతా ఎలా ఎందుకు వచ్చింది ఈ ట్రాన్సిషన్ ఎందుకు జరిగింది ఒకళ్ళక పూరకంగా ఉన్నప్పుడు ఒకళ్ళ ఒక అర్థం చేసుకోగలుగుతాం ఓకే నెక్స్ట్ ఫీలింగే అదండి ఎఫెక్షన్ స్నేహము అని అంటే యూనో ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళు నా సంబంధికులు అని గుర్తించడం అన్కండిషనల్గా వాళ్ళని యాక్సెప్ట్ చేయడం ఓకే సో ఇది వి విల్ డిస్కస్ మోర్ అబౌట్ దట్ నెక్స్ట్ ఫీలింగ్ డిస్కస్ చేసినప్పుడు బట్ సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ మనం ఒకళ్ళనొకళ్ళు పూరకంగా ఉంటున్నామా ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ డిఫరెన్షియేట్ చేస్తూ డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటున్నామా అని అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి మనకి రైట్ సో యా సో ఇంకొక ఇష్యూ ఏంటంటే మన సి ఎదుటి వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తున్నాం సరే మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నామా ఫస్ట్ థింగ్ రైట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ నన్ను ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతనే ఎదుటి వాళ్ళని ఎవాల్యుయేట్ చేసుకోవాలి కదండీ నా కాంపిటెన్స్ ఎంత ఉంది నా సామర్థ్యం ఉంది అని అన్నది తెలుసుకోగలిగినప్పుడే ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని నేను చూసుకోగలను చూడగలను అదర్వైజ్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని నేను నా సామర్థ్యం ఏంటి అసలు అసలు ఆ పని ఏంటి తెలియకుండానే ఎదుటి వాళ్ళ పని ఏంటి అని అనేది చేయగలనా నాకు ఎంత నాలెడ్జ్ ఉంది అసలు నాలెడ్జ్ అంటే ఏంటి తెలిసినప్పుడే ఎదుటి వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది నేను ఎవాల్యుయేట్ చేయగలను సో ఎప్పుడైతే నన్ను నేను రైట్ ఎవాల్యుయేట్ చేసుకుంటానో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది కానీ అప్పుడప్పుడు నేను ఏం చేస్తుంటాను నన్ను నేను ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకుంటాను నాకే ఎక్కువ తెలుసు ఓకే ఎంత తెలుసు అన్నది చూడు నానే అసలు ఏమి తెలుసు అనేది కూడా చూడు నాకే ఎక్కువ తెలుసు ఎక్కువ అంటే ఎవరికంటే ఎక్కువ ఎదుటి వాళ్ళకంటే ఎక్కువ సో అక్కడ ఏమైపోయింది ఎదుటి వాళ్ళు ఒక రిఫరెన్స్గా అయిపోయారు నాకు వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు ఓకే సో నా యూనో ఆఫీస్లో కానీ యూనో మన లో కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో కానీ నాకే ఎక్కువ తెలుసు అనేది ఎప్పుడైతే అనుకుంటానో దెన్ ఐ మిన్ టు దట్ మూడ్ ఎలా ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే యూనో వేరే వాళ్ళు ప్రూవ్ అనుకో నీకు ఏ నీకు కరెక్ట్గా అర్థం కాలేదని మొత్తం తుస్సాని వెళ్ళిపోతుంది కాదు సో ఇది అవుతుంది కదా మనకి రైట్ సో ఒక్కోసారి ఏంటంటే ఎలా అయిపోతానంటే డిప్రెస్కి వెళ్ళిపోతాను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను నా వల్ల ఏమీ కావట్లేదు చాలా తెలుసు అండి మనకి ఆల్రెడీ చాలా తెలుసు అయినా కూడా నేను ఏమీ చేయట్లేదు ఏమీ చేయలేకపోతున్నాను అని చాలా మంది ఇన్ఫ్యాక్ట్ ఇది దిస్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ సూసైడ్స్ ఆల్సో రైట్ ఎప్పుడైతే నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకుని వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను ఎప్పుడైతే హెల్ప్ తీసుకోగలుగుతానో అప్పుడు నేను నేను ఐ కెన్ నో కన్విన్స్ మై సెల్ఫ్ దట్ నో ఐ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అని అన్నది సో ఎప్పుడైతే నన్ను నేను ఓవర్ ఐట్ ఎవల్యుయేట్ చేసి యునో దట్ ఈస్ కాల్డ్ ఈగో ఈగో అంటేనే అదండి నన్ను నేను ఎప్పుడైతే ఓవర్ ఓవర్ ఎవేట్ చేసుకుంటానో దెన్ ఇట్స్ కాల్డ్ ఈగో నన్ను నేను అండర్ వాల్యుయేట్ చేసుకుంటాను అంటే ఐ గోయింగ్ టు డిప్రెషన్ ఈ రెండు కూడా ఇన్డెఫినెట్ కండక్ట్ అయ్యానండి మనం కంఫర్టబుల్గా ఉంటామా ఫస్ట్ థింగ్ నన్ను నేను ఓవర్ వల్యుయేట్ చేసుకున్నప్పుడు ఓకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను యాక్చువల్గా నేను చిన్నప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు బస్ పాస్ ఉండేది మాకు నేను సిటీ బస్లో వెళ్ళేవాడిని వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అని హైదరాబాద్లో మా ఇంటికి కొంచెం దూరం ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో బస్లో వెళ్ళేవాడిని సో మల్టిపుల్ బస్సెస్ చేంజ్ అయ్యేవాడిని అప్పుడు ఆ కాలంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో ఆర్టీసీ బస్సులు ఉండేవి ఆ బస్సులో వెళ్ళేవాడిని అప్పుడు బస్ పాస్ ఉండేది స్టూడెంట్ బస్ పాస్ అని ఉండేది ఇప్పుడు కూడా ఉందనుకోండి బట్ అయితే ఎప్పుడు అదే బస్సులో వెళ్ళేవాడిని కదా కండక్టర్కి నాకు తెలుసు అనమాట జస్ట్ మేము జనరల్గా పాస్ అని చెప్తే చాలు కండక్టర్కి సో అయితే ఒక రోజు ఏమైపోయిందంటే పాస్ మర్చిపోయా అయితే మా జనరల్గా అందరం కలిసి వెళ్తుంటాం కాబట్టి మా దిల్చుకున్న సార్ నుంచి అందరం కలిసి ఉంటే వాళ్ళు నేను పాస్ మర్చిపోయానన్న సంగతి కూడా నేను మర్చిపోయాను యాక్చువల్గా అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అయితే అరే గా చూసుకున్నాను పాస్ అని చెప్పేశాను అప్పటికే కండక్టర్కి సో ఆయన మామూలుగా అదే పాస్ కదా అని వెళ్ళిపోయాడు అయితే సో నేను అరే నేను పాస్ మర్చిపోయాను అని నేను చూసుకొని మా ఫ్రెండ్స్కి చెప్పా ఆ పోనీ లేరా ఏమవుతుంది అని చెప్పాడు వాళ్ళందరూ కానీ ఏంటి మనసులో ఏదో ఒక భయం యూనో నన్ను నేను ఓవర్ఎట్ చేసుకున్నాను కదా అక్కడ ఎందుకు ఓవర్ చేశాను నేను ఎప్పుడు పాస్ మర్చిపోను అని నన్ను యునో నన్ను నేను ఓవర్ ఎవలిట్ చేసుకున్నాను ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో యూనో ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అందుకే వస్తుంది రైట్ నన్ను నేను ఓవర్ ఓవరా కాన్ఫిడెన్స్తో నీ అని చెప్పేశాను అప్పటికి ఇంకా సో ఇప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందండి నాకు మా ఫ్రెండ్స్ కూడా అన్నారు ఏం కాలే వదిలేసే చెప్పకు అని చెప్పారు నాకు సో అప్పటి వరకు నాకు భయం ఇంకా ఎప్పుడు ఏమిటి ఏం వెరిఫై చేసుకుంటారో ఏమి చెక్ అవుతుందో అన్న భయంతో ఉండింది అప్పటి వరకు లక్కీగా ఏం కాలేదు బట్ ఎంత భయం ఉంటుందండి మనకి అప్పుడు సో అది నిలవదండి యాక్చువల్గా ఎప్పుడైతే నాకు అంతా తెలుసు అని అనుకుంటామో అది నిలవదు రైట్ ఏంటో తెలుసుకోవాలి నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకొని అది కరెక్ట్ చేసుకోవాలి మనం ఇది మనం చేసుకుంటున్నాము ఫస్ట్ థింగ్ రైట్ సో లెట్స్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ అవర్ సెల్ఫ్ మళ్ళీ మనం ఇది అండి అయితే ఎదుటి వాళ్ళని మనం ఎవాల్యుయేట్ చేయాలా వద్దా రైట్ ఎవాల్యుయేట్ చేయాలి కానీ ఏం ఎవాల్యుయేట్ చేయాలి రైట్ సో అది ఎవాల్యుయేట్ చేయకపోతే మనకి నష్టం ఏంటి అదర్వైజ్ మనకి ఎదుటి వాళ్ళు నాకు సంబంధికులు వాళ్ళకి నేను హెల్ప్ చేయాలా వద్దా వాళ్ళ అవసరాలు ఏంటి అన్నది ఎలా తెలుస్తుంది మనకి ఎవాల్యుయేట్ చేయలేకపోతే అంతే కదండి సో వి హ్యావ్ టు ఎవాల్యుయేట్ అదర్ పర్సన్ బట్ ఆన్ వాట్ బేసిస్ ఫస్ట్ నన్ను నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకోవాలి నా సామర్థ్యం ఏంటో నేను తెలుసుకోవాలి ఆ తర్వాత ఎదుటి వాళ్ళ సామర్థ్యం ఏంటి అన్నది ఆ దాని ఆధారంగా నేను ఎవాల్యుయేట్ చేయగలను నాకంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా నాకంటే ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను లేదా నాకంటే తక్కువ ఉంటే నాకు ఉన్న సామర్థ్యాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాను రైట్ హౌ వెల్స్ విల్ బి బిహేవ్ విత్ ఎవాల్యుయేట్ అదర్స్ ఇఫ్ యూ డోంట్ ఎవాల్యుయేట్ అదర్స్ ఎదుటి వాళ్ళతో నా బిహేవియర్ ఎలా ఉంటుంది అని అన్నది ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుందండి మనకి డెఫినెట్ గా ఓకే సో యూనో కి యాజ్ అ స్టూడెంట్ నా బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది పేరెంట్ కి నాకు ఇంకో విధ విధంగా ఉంటుంది నా పిల్లలకి నా బిహేవియర్ ఇంకో విధంగా ఉంటుంది నా స్టూడెంట్స్ కి ఇంకో విధంగా ఉంటుంది సో ఎదుటి వాళ్ళు ఎక్కడున్నారు అని తెలియకపోతే నేను వాళ్ళతో ఇంట్రాక్ట్ ఎలా అవుతాను వాళ్ళతో బిహేవియర్ ఎలా చేస్తాను సో ఎదుటి వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ లొకేషన్ ఏంటి అని తెలిసిన తర్వాతనే వాళ్ళని గైడ్ చేయగలుగుతాను అంతే కదండి అదర్వైజ్ ఎలా పాసిబుల్ వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోతే ఏదో చెప్పేస్తాం వాళ్ళు ఏదో అయిపోతారు రైట్ గోల్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే వాళ్ళని అక్కడి నుంచి డైరెక్ట్ చేయగలుగుతాం సో అందుకని ఎదుటి వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడం ఇంపార్టెంట్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం ఇంపార్టెంట్ దానికంటే ముందు నేనెక్కడున్నాను అది కూడా తెలుసుకోవాలి

ఇవన్నీ మనం ఎప్పుడైతే వాళ్ళ యాటిట్యూడ్ బాగాలేదు క్యారెక్టర్ బాగాలేదు తప్పు చేస్తున్నారు ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తున్నామో వి ఆర్ ఇన్ టు ప్రాబ్లం మనము ప్రాబ్లం పడుతున్నాం ఇటు వాళ్ళని ప్రాబ్లం పెడుతున్నాం రైట్ సో ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయిందండి లాస్ట్ కి ఒక క్వశ్చన్ తీసుకుందాము ఒక ట్వంటీ క్వశ్చన్లు తీసుకుందాము లెట్స్ ట్రై టు అడ్రస్ దట్ ఓకే అన్మ్యూట్ చేసి ఎవరైనా అడగొచ్చండి క్వశ్చన్లు పడుతుందండి అందరికి యా ఓకే సో మ్యూ అన్మ్యూట్ చేసి అడగొచ్చండి ఏం క్వశ్చన్లు ఉన్నా కూడా అడగొచ్చు అండి చెప్పండి ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ ఈగో చెప్పాక్టర్ డొమినేటింగ్ అవర్ బిహేవియర్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ అదర్స్ ఈగో ఫ్యాక్టర్ ని కంట్రోల్ చేసుకునే మెథడ్స్ ఏంటి ఏం లేదండి నన్ను నేను వచ్చేస్తుంది కదా దానికి ఏమైనా ట్రైనింగ్ లాంటిది రోజు ఇది పది సార్లు అనుకో లేకపోతే ఈ పని పది సార్లు టిప్స్ చేయినాయా అది అగైన్ మన ప్రాక్టీసేనండి యాక్చువల్గా సో బీయింగ్ సెల్ఫ్ అవేర్ ఓకే అగైన్ యూనో నాలో నన్ను నేను ఎంత చూసుకుంటున్నాను నా కెపాసిటీ ఏంటి ఓకే సో నాకు నేను యూనో ఎంత వరకు నేను రియాక్ట్ అవుతున్నాను రెస్పాండ్ అవుతున్నాను ఇవన్నీ మనం ఏంటంటే ఒకటి ఫస్ట్ థింగ్ మొన్న సుందర్ గారు చెప్పినట్టుగా మనం ఒక కేటలాగ్ రాసుకున్నాం అనుకోండి ఒక జర్నల్ లాగా రాసుకున్నాం అనుకోండి రోజుకు నేను ఎన్నిసార్లు రియాక్ట్ అవుతున్నాను ఎన్నిసార్లు రెస్పాండ్ అవుతున్నాను నాకు నా గోల్ ఏంటి ఆ గోల్ రీచ్ అవ్వడానికి నేను ఏమేమి నేర్చుకోవాలి ఏమేమి అర్థం చేసుకోవాలి నేను ఎంతవరకు అర్థం చేసుకున్నాను అని అన్నది ఒక యూనో ఒక గోల్ వరకు పెట్టుకున్నాం అనుకోండి నేను ఇవాళ ఇది అర్థం చేసుకుంటాను ఓకే నన్ను నేను కంట్రోల్లో పెట్టుకుంటాను అది ఏ విషయంలో అయినా సరే ఓకే అది మనం రాసుకొని దాన్ని నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాను అని అన్నది చూసుకుంటూ ఉంటే మన మన కాంపిటెన్స్ మన సామర్థ్యం ఏంటి అని అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది అయితే ఇది ఒక మెథడ్ మాత్రమే సో ఇలాగే చేయాలని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను అది ఎవరికి వీలైనంత వరకు విధంగా వాళ్ళు అలా చేసుకోవచ్చు సో అందుకని అంటే దిస్ ఈ వర్క్షాప్ అని అన్నది ఇట్స్ నాట్ యునో గివింగ్ యూ అ సొల్యూషన్ ఇదే కరెక్ట్ అని అన్న సొల్యూషన్ కూడా కాదు బట్ అట్లీస్ట్ ఇది చెయ్యొచ్చు అనే ఒక అర్థం అయితే అవుతుంది మనకి సో నాకు నచ్చిన బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే నేనైతే ఎప్పటికప్పుడు నేను అంటే నేను కోర్స్ ఇంకా పేపర్ మీద పెట్టుకునేంత యూనో కాన్ఫిడెన్స్ నాలో కూడా రాలేదు ఇంకా బట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్ ఒక అంటే కొన్నిసార్లు స్టార్ట్ చేశాను బట్ ఐ కుడ్ నాట్ కంప్లీట్ ఇట్ నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను బట్ థింగ్ ఈజ్ ఏంటంటే నాకు ఇది అయితే వర్కౌట్ అయ్యింది లైక్ నో నేను ఈ రోజు యూనో నేను ఎవరిని రియాక్ట్ అవ్వకుండా ఉంటాను ఆర్ రియాక్ట్ అవుతే ఎన్నిసార్లు రియాక్ట్ అయ్యాను అని అన్నది రెండు కాలమ్స్లో పెట్టుకుంటాను రైట్ సో నెక్స్ట్ డే అది ఇంప్రూవ్ అయ్యిందా ఓకే ఆ నెక్స్ట్ డే ఇంకా ఇంప్రూవ్ అయ్యిందా ఆర్ అలాగే ఉంటుందా సో ఇప్పుడు ఏంటి నేను ఎన్నిసార్లు రియాక్ట్ అవుతున్నాను అని అన్నది నా సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది ఎన్నిసార్లు నేను దాన్ని తగ్గించుకోగలుగుతున్నాను అన్నది కూడా నా సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది సో నాకు ఎంత తెలుసు యునో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అని అన్నది కూడా నేను నోట్ చేసుకుంటుంటాను సో నాకు ఎంత కావాలి అని అన్నది కూడా నేను నోట్ చేసుకుంటాను సో దానికోసం నేను ఏం ఎఫర్ట్ పెడుతున్నాను సో ఇలాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉంటే నన్ను నేను వెరిఫై చేసుకుంటూ ఉంటే మనకు ఆ పాసిబిలిటీ ఉందండి షూర్ అండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరు గుడ్ మార్నింగ్ అండి కృష్ణ గారు మీరు చెప్పండి అంటే ఆయన మాట్లాడుతున్నారు కదా ఎవరైనా పర్వాలా ఆయన హలో కృష్ణ గారు మీరు చెప్పండి సార్ ఇప్పుడు మనతో మనం మాట్లాడుకోవాలని చెప్పేసి అంటారు కదా అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనం మాట్లాడుకోవాలని చెప్పేసి అన్నారు కదా అది ఎలాగ అంటే స్వామి వివేకానంద బుక్ కూడా నేను చదివినప్పుడు అందులో కూడా వాయింట్ ఉంటుంది మాతో మనం మాట్లాడుకునే ఐదు నిమిషాలు కూడా లేకపోతే అది మనం కోల్పోతాం అని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది అంటే ఇందాక మీరు అన్నారు కదా అంటే అది ఎలా ఏంటి దాని గురించి ఏంటనేది మాట్లాడుకోవడం అంటే ఏంటి బేసిక్ గా ఏంటంటే గుడ్ క్వశ్చన్ అండి వెరీ గుడ్ క్వశ్చన్ రైట్ సో మనలో ఇది వీ కెన్ అబ్జర్వ్ అవర్ ఓన్ సెల్ఫ్ అండి సి మన సెల్ఫ్ లో యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదండి ఏం జరుగుతున్నాయి సెల్ఫ్ లో మనలో జరిగే కోరికలు ఆలోచనలు ఆస్వాదనలు ఓకే నాలో కొన్ని కోరికలు వస్తున్నాయి కదండి నేను అందుకే ఫస్ట్ డే రోజు మీ డిజైర్స్ రాయమని చెప్పాను అన్ని కోరికలు ఏమేమి ఉన్నాయి నాకు చాక్లెట్ కావాలి అని అన్నది కూడా ఒక కోరిక అయితే రాసేసేయండి ఇవన్నీ కోరికలు మీరు రాస్తున్నారు అని అంటే మీరు మీ మీ కోరికల్ని మీరు వాచ్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు వాచ్ చేస్తున్నారు ఓకే అందుకే ఈ ఎక్సర్సైజ్ ఇచ్చింది కూడా అందుకేనండి నా కోరికలు ఏమున్నాయి నాకు ఇప్పుడు అన్నది వెరిఫై చేసుకుంటున్నాను అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఓకే ప్రీ కండిషన్ నాణ్యతల ఆధారంగా వస్తున్నాయా సెన్సేషన్ నుంచి ఈ టేస్ట్ బాగుంది కాబట్టి నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలని మీరు యూట్ చేయండి అండి డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్స్ వస్తుంది యా సో ఈ కోరికలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఓకే నేను ఇది ఈ టేస్ట్ తిన్న తర్వాత దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అది ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు ఇది నిజంగా నాకు హెల్త్ ఏనా దీనివల్ల నాకు న్యూట్రిషన్ వస్తుందా ఇది నేను చూస్తున్నానా అది ఎవరు చేయాలి మరి వేరే వాళ్ళు చెప్పాలా నాకు నా కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అన్నది చెప్పగలరా అసలు సో అది మనల్ని మనం వాచ్ చేసుకోవాలి కదండి నా కోరికలు ఉన్నాయా ఫస్ట్ థింగ్ ఎలాంటి కోరికలు ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ఎవరు చూసుకోవాలి మనది మనం మనమే చెక్ చేసుకోవాలి కదండి సో ఈ ఐదు నిమిషాల టైం మినిమం ఐదు నిమిషాల టైము నేను నాలో ఏం జరుగుతుంది నేను రియాక్ట్ అవుతున్నానా రెస్పాండ్ అవుతున్నానా ఏదన్నా ఎవరన్నా తిడుతున్నప్పుడు ఎవరు నా మీద ఏదన్నా చెప్పినప్పుడు ఒక పని చెప్పినప్పుడు వాళ్ళ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ ఉంది ఎలాంటి ఉద్దేశం ఉంది రైట్ ఇది నాలో నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నానా వాళ్ళని నేను డిఫరెన్షియేట్ చేస్తున్నానా లేకపోతే వాళ్ళతో కాంప్లిమెంట్ కాంప్లిమెంటరీగా ఉండాలని కోరుకుంటున్నానా సంబంధం కోరుకుంటున్నానా వాళ్ళని ఎలా డిఫరెన్షియేట్ చేద్దాం నువ్వు నల్లవాడి వేరే జాతి వాడి తిట్టాలనుకుంటున్నానా ఇదంతా నేను నా ఫీలింగ్స్ని నేను అబ్జర్వ్ చేస్తున్నానా ఫస్ట్ థింగ్ నాలో ఫీలింగ్స్ ఉన్నాయి అందరికీ రెస్పెక్ట్ కావాలని అనుకుంటున్నాం ఇవ్వాలని అనుకుంటున్నాం మిమ్మల్ని అడిగాను అనుకోండి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలా కొంతమందికి ఇవ్వాలంటే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం మనం బట్ ఇవ్వగలేకపోతున్నాం కదా అది ఎందుకు జరుగుతుంది ఏవో మాన్యతలు ఉన్నాయి కదా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటే పెద్దవాళ్ళకే అని అనుకుంటున్నాం ప్రాబ్లం అది కదా ఈ ఫీలింగ్ ఆఫ్ ఆపోజిషన్ ఉంది మనకేదో రైట్ అది ఎక్కడి నుంచి వస్తుంది ఇది అబ్జర్వ్ చేసుకుంటున్నాం మనల్ని మనం చూసుకుంటున్నామా ఆ ఫైవ్ మినిట్స్ టైంలో నా ఫీలింగ్ ఎదుటి వాళ్ళ మీద ఎలా ఉంది నా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎలా ఉంది నా భార్య మీదనో ఆడవాళ్ళైతే వాళ్ళ మగవాళ్ళ మీదనో వాళ్ళ హస్బెండ్స్ మీదనో ఎలా ఉంది నా ఫీలింగ్ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నామా ఈ ఫైవ్ మినిట్స్ లో అది చాలా తేలిపోతుందండి యాక్చువల్ గా మినిమం ఫైవ్ మినిట్స్ అని చెప్తున్నాను అందుకే కృష్ణ గారు చెప్పండి గుడ్ మార్నింగ్ లాస్ట్ సార్ అదొకసారి అర్థం కదా సార్ ఒకసారి చెప్తారు సార్ అది లాస్ట్ లో చెప్పింది కంపెన్సేషన్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ చూసి మనం ఎట్లా మనం ఎవాల్యుయేట్ చేస్తాం కదా సార్ దాని గురించి ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అని అన్నది బేసిక్ గా మనం ఎవాల్యుయేట్ చేయాల్సింది సామర్థ్యం అండి రైట్ సామర్థ్యం ని ఎవాల్యుయేట్ చేయాలి ఎందుకు అని అంటే ఎదుటి వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఎదుటి వాళ్ళని సామర్థ్యాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సామర్థ్యం ఏంటో కూడా నేను తెలుసుకోవాలి దానికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైవ్ మినిట్స్ నాతో నేను మినిమం టైం స్పెండ్ చేయాలి నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలి ఆ తర్వాత ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని ఎందుకు తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు వాళ్ళకి ఎంత తెలుసో తెలుసుకోవాలి కానీ నేను ఏం తెలుసుకుంటున్నాను వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది తెలుసుకుంటున్నాను నేను వాళ్ళు వాళ్ళు ఏమైనా నలజాతీయులా లేకపోతే ఏదో తెల్లవాళ్ళ లేకపోతే వాళ్ళు గొప్పవాళ్ళ రిచ్ వాళ్ళ లేకపోతే ఏ పోస్ట్ లో ఉన్నారు ఇది ఎప్పుడైతే చూస్తున్నామో దెన్ వి ఆర్ ఇన్ ప్రాబ్లం వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది అన్నది చూస్తున్నాం అది ఎప్పుడైతే చూస్తామో వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తాం ఆబ్వియస్ గా సో అదే మనం వాళ్ళ యూనో కాంపిడెన్స్ ని సామర్థ్యాన్ని ఎప్పుడైతే చూస్తున్నామో దెన్ వీ విల్ ట్రై టు హెల్ప్ దెమ్ సో అదండి యా ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయండి ఇంకొక క్వశ్చన్ తీసుకుందాము దెన్ క్లోజ్ ఇట్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి డోంట్ కెన్ యూ డిస్ప్లే ద స్లైడ్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్ సో దట్ కెన్ డౌన్ ఇందులో ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి తీసుకుందామండి రామకృష్ణ గారు చెప్పండి నమస్తే నమస్తే అండి మీరు జావిల్ గా తీసుకున్న పర్వాల లేకపోతే తీసుకున్న పడ మతి మరుపు ఉంది నాకు అందువల్ల కొన్ని చేయలేకపోతున్నాను అన్నారు కానీ ఐ డౌట్ ఇట్ ఎందుకంటే మీరు ఈ క్లాస్ ఎలా చెప్పగలుగుతున్నారు మత్స్య మరిపు ఏ ప్రకారం వస్తున్నారు ఈ క్లాస్ రెగ్యులర్ గా వచ్చే సబ్జెక్ట్ చెప్తున్నారు కదా మత్స్య మరపు లేదు అనుకుంటున్నాను అంటే అక్కడ ఇంట్రెస్ట్ లేని చోట కొన్ని మర్చిపోతుంటామేమో అనుకుంటున్నాను ఎస్ పర్ఫెక్ట్ గా చెప్పారండి పర్ఫెక్ట్ గా చెప్పారు యాక్చువల్లీ ఏంటంటే దేని మీద అయితే ఫోకస్ ఉంటుందో దాని మీద మనకి మార్పు అనేది ఉండదు అన్ఫార్చునేట్లీ నాకు ఒక్కోసారి ఏంటంటే ఈ ఫోకస్ పోతుందండి యాక్చువల్గా సో కొన్ని విషయాల్లో అన్ని విషయాల్లో మతి మార్పు అంటే మొత్తం అన్ని మర్చిపోతానని కాదు బట్ కొన్ని విషయాల్లో ఏంటంటే ఎస్పెషలీ కన్ఫ్యూజ్ అవుతాను నేను ఒక్కోసారి చాలా వస్తువులు తీసుకురా తీసుకురామండి అని మేము ఆవిడ చెప్పింది అనుకోండి దాంట్లో ఒకటి రెండు మర్చిపోతాను నేను చాలా మందికి అవుతుంది అది యాక్చువల్ గా అందరికీ అవుతుంది చాలా మందికి అవుతుంది అది నాకు కొంచెం ఎక్కువ అవుతుంది అంతే తేడా రైట్ సో మీ నాలెడ్జ్ మీద ఏంటంటే నాకు నాలెడ్జ్ కావాలి అనేది కొంచెం ఫోకస్ ఎక్కువ పెడుతున్నాను కాబట్టి దాంట్లో మర్చిపోవట్లేదేమో రైట్ ఓకే మంచి గుర్తు చేశారండి రైట్ వెరీ నైస్ థ్యాంక్ యూ రైట్ అండి సో అగైన్ ఎయిట్ థర్టీ ఫైవ్ అయింది సో అందరూ రిఫ్లెక్ట్ అవ్వండి సెల్ఫ్ రిఫ్లెక్ట్ అవ్వండి గుడ్ డే అండ్ అందరూ సెల్ఫ్ రిఫ్లెక్ట్ అయ్యి నేను హోంవర్క్ పోస్ట్ చేస్తాను ప్లీజ్ గో త్రూ ద హోంవర్క్ వీడియోస్ అండ్ అండ్ చూస్తున్నానండి చాలా మంది రిఫ్లెక్ట్ అవ్వట్లేదండి సో దట్స్ ఎ స్మాల్ కంప్లైంట్ ఫ్రమ్ మై సైడ్ ప్లీజ్ ప్లీజ్ అది మా కోసం కాదండి యాక్చువల్గా నేను నా కోసం అడగట్లేదు మన అందరి కోసం అది యూనో లెస్ ట్రై టు సెల్ఫ్ రిఫ్లెక్ట్ ఇది యాక్చువల్గా మాకు చాలా ఉపయోగపడింది యూనో ఇన్ఫాక్ట్ మాకు ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్స్ మేము ఎప్పుడైతే ట్రిపుల్ ఐటీలో రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళమో మాకు ఎక్సర్సైజ్లు ఉండేవి డైలీ మేము ఇట్స్ అ హోల్ డే వర్క్షాప్ ఉండేది సెవెన్ డేస్ హోల్ డే వర్క్ షాప్ దాంట్లో ఒకటి ఏంటి అని అంటే ఒక పార్ట్ మాకు రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం ఇచ్చేవాళ్ళు అన్ఫార్చునేట్ ఇది ఆన్లైన్ కాబట్టి మనకు అంత టైం లేదు సో మనం మీరు డైలీ మీరు చేస్తున్న పనుల్లోనే మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ అవ్వచ్చు యాక్చువల్ గా ఒకటి ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ అవర్ ఫ్రీ గ్రౌండ్ మనకి ఇది యూనో ల్యాబొరేటరీ ఫ్రీగా వచ్చిన ల్యాబ్ అది మనకి వై నాట్ యూజ్ దాట్ మన ఫ్యామిలీలోని యూనో నేను రియాక్ట్ అవుతున్నానా రెస్పాన్స్ అని మనం చెక్ చేయడం ఎంత కష్టం అండి అది అంత ఏం కాదు యాక్చువల్గా కొంచెం ఎఫర్ట్ పెడితే చాలా ఈజీ రైట్ సో ప్లీజ్ డూ దాట్ యూనో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకొని రిఫ్లెక్ట్ అవ్వండి వెరీ యూస్ఫుల్

ఆహా లేదు ఐ టేక్ యూ సార్ పెద్ద వాళ్ళు అట్లా ఏం లేదు వేరే వాళ్ళ కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా సార్ అందుకనే నేను మాట్లాడలేదు ఇక్కడ గిరిగారు చెప్పిన విషయానికి అందుకే ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలనిపించింది యాక్చువల్ గా వాళ్ళు ఎందుకు రిఫ్లెక్ట్ కానీ రియాక్ట్ కానీ రెస్పాండ్ కానీ ఇవ్వట్లేదు ఇది కూడా మనం ఒకటి ఆలోచించవచ్చు సార్ గిరిగారు

మనం ఇంకొంచెం దీన్ని లోతుగా ఆలోచించవచ్చు నా అభిప్రాయం సార్ అంతే యా యా డెఫినెట్ గా అండి అదే కంప్లైంట్ అంటే కంప్లైంట్ కూడా కాదు నా ఉద్దేశంలో బట్ ఏది వాళ్ళు ఏది ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి అందరూ బిజీగా ఉన్నారు డే మొత్తం అందుకే మనం మార్నింగ్ సెషన్ పెట్టాము ఈవినింగ్ వర్క్ తర్వాత మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా పెట్టాము సో ఈ లోపల ఉన్న టైం లో మన ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూనే మనం ఇది చేయొచ్చు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అందుకే అందరికి సో వాళ్ళు రెస్పాన్స్ ఎప్పుడు అంటే వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ వర్క్ చేసుకోగలిగినప్పుడు దీని ఎగ్జాక్ట్లీ రైట్ సో థ్యాంక్ సో మచ్ అండి అందరికి సో లెట్స్ మీట్ ఇన్ ద ఈవినింగ్ సిక్స్ థర్టీ కి అందరు ముందు జాయిన్ అవ్వండి వెరీ యూస్ఫుల్ అండి సెల్ఫ్ లిక్లెఫ్ లిఫ్లెక్ట్ అయ్యి క్వశ్చన్స్ తో రండి రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అగైన్ ఇన్ ఈవినింగ్